చాలా కాలం తర్వాత జోషాన్ని కలిశాను. దారిలో వచ్చేప్పుడు లైవ్లో వింటా ఉన్నాను అన్న వర్తమానం. అన్న ఏ అంశం అయితే మాట్లాడుతున్నాడో అదే అంశం కొనసాగిస్తే నాకు మాట్లాడతాను సులభంగా ఉంటుంది, మీకు కూడా సులభంగా ఉంటుందని అర్థం చేసుకొని అదే అంశం మీద మాట్లాడుతున్నా. నేను మాట్లాడే తీరు అంత పెద్దగా ఉండదు, చిన్న చిన్నపిల్లల్లాగా ఉంటుంది, అట్లాగే మాట్లాడతాను. మనలో చాలామందికి ప్రకటన గ్రంథం అంటే ఒక విధమైనటువంటి జిజ్ఞాస ఉంటుంది, అది చదవాలి, దానిలో ఉన్నటువంటి మర్మం ఏంటో తెలుసుకోవాలి అనేటువంటి తాపత్రయం ఉంటుంది. అయితే చాలామంది ప్రకటన గ్రంథం చదివేటప్పుడు భయపడిపోతూ ఉంటారు, అమ్మో అని భయపడుతూ ఉంటారు. అయితే ఒక చిన్న మాట చెప్తాను, మీలో ఎవరికైనా ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు భయం వేసింది అనుకోండి, దాని అర్థం ఏంటంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి మీ జీవితంలో జరుగుతుందని. అయితే మీకు రక్షణ లేదు, లేదా రక్షణ నిశ్చయత లేదు. రక్షణ ఉన్నా రక్షణ నిశ్చయత ఉన్నా, అర్థమైందా, ప్రకటన గ్రంథం భయాన్ని కలిగించదు. ప్రకటన గ్రంథం దేవుడు ఆదరణ కోసం రాసింది, భయపడటానికి రాసింది కాదు. ఆదరణ దేవుడిచ్చేటువంటి సమాచారం, యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చేటువంటి సమాచారం. ఎవరైతే ఆ ఉత్తరాన్ని రాస్తున్నారో ముందు ఆ వ్యక్తికి ఆదరణ ఇచ్చింది. ప్రకటన గ్రంథం ఎందుకు రాయాల్సి వచ్చిందంటే, లేదా ఏ పరిస్థితుల్లో రాయాల్సి వచ్చిందంటే, డొమిటియన్ అనేటువంటి ఒక చక్రవర్తి ఉండేవాడు, రోమన్ చక్రవర్తి. అతను నేనే దేవుణ్ణి, నా కొడుకే దేవుని కుమారుడు అని ఒక నాణెం ముద్రించాడు. నాణెం అంటే మనకి పావల అద్రూపాయి అలా ఉంటాయి కదా, ముద్రించాడు. ఒక బట్టలు లేనటువంటి ఒక చిన్న బాబు, పసిపిల్లోడు అనమాట, ఇలా ఉంటాడు పైకి. వాడి చేతుల చుట్టూ 7 నక్షత్రాలు ఉంటాయి, పైన కింద ఈ విధంగా రాసి ఉంటుంది, డొమిటియా అనే ప్రభు, డొమిటియాన్ కుమారుడే దేవుని కుమారుడు, అది అనమాట రాసి ఉంటుంది ఆ విధంగా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమని చెప్పాలంటే, డొమిటియన్ చక్రవర్తి అంటే సీజర్, సీజరే ప్రభు అని చెప్పాలి. చెప్పలేదనుకోండి, ఒక్కొక్క చక్రవర్తి ఒక్కో విధంగా హింసించేవాడు. నీరో చక్రవర్తి ఏమో మనుషుల్ని తారు డబ్బాల్లో ముంచి వెలిగించేసేవాడు క్యాండిల్లాగా. కొంతమంది చక్రవర్తులు ఏం చేసేవాళ్ళు అంటే సింహాల బొమ్మలో పడేసేవాళ్ళు. డొమిటియన్ చక్రవర్తి పద్ధతి ఉంది. ఏంటి ఆ పద్ధతి అంటే, ఆ మనిషిని తీసుకెళ్ళి ఎవ్వడు లేనటువంటి దీవిలో పడేసేవాడు. ఆ దీవిలో తిండి దొరక్క, నీళ్లు దొరక్క, లేకపోతే విష పిరుగులు కాటేయటం బట్టి చచ్చిపోయేవాడు. ఆ విధంగా పట్మసు అనేటువంటి ద్వీపంలో యోహాన్ని పడేశాడు. ఎందుకు పడేశాడంటే, యోహాను డొమిటియానే ప్రభు అని ఒప్పుకోలేదు, సీజరే ప్రభు అని ఒప్పుకోలేదు. అందుకని తీసుకెళ్ళి ఆ ద్వీపంలో పడేశాడు. ఆ ద్వీపం అర్ధచంద్రాకారం ఉంటుందే, అలాగుంటుంది అనమాట షేప్. 8 కిలోమీటర్ల పొడవు, 5 కిలోమీటర్ల వెడల్పు. టర్కీ దేశాన్ని నుంచి 73 కిలోమీటర్ల సముద్రంలోకి వెళ్తే కిందకి అక్కడ ఉంటుంది అనమాట. అక్కడ పడేశారు. కాబట్టి అక్కడ ద్వీపంలో పడినోడు ఎవడన్నా ఏమనుకుంటాడు, నా బ్రతికి ఎక్కడితో అయిపోద్ది, నేను బతికిన 2 రోజులు బతుకుతాను, ఆ తర్వాత చచ్చిపోతాను, కనీసం నన్ను పాతి పెట్టేవాడు కూడా ఉండడు, అలాంటి భావంతో ఉంటారన్నమాట. అది మన యోహాను భక్తుడి యొక్క పరిస్థితి. అయితే ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక ఆదివారం ఈ పట్మస్ ద్వీపం మధ్యలో ఒక రాతి గుహ ఉన్నది. ఆ గుహ దగ్గర ఒక ఆదివారం, ప్రభుదినం కదా, యేసుప్రభు వారు తిరిగి రేచిన రోజు అని ఆరాధించుకుంటూ ఉన్నాడు. వెనక నుంచి ఒక పెద్ద నది ప్రవాహం లాంటి శబ్దం వినబడింది. ఏంటబ్బా శబ్దం అని వెనక్కి తిరిగి చూశాడు. ఒక ఆయన కనబడ్డాడు. ఆయన ఎప్పుడో చూసినటువంటి జ్ఞాపకం వచ్చింది. చూసి ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. ఎవరంటే 60 ఏళ్ల క్రితం ఒకసారి ఒక ఆయన చూశాడు. ఎవరినంటే, యేసుక్రీస్తు ప్రభు వారు 3 తీసుకొని టబోర్ అనే కొండ మీదకి వెళ్ళాడు. ఆ కొండ మీదకి వెళ్ళి తాను రూపాంతరం చెందాడు. రూపాంతరం చెందడం అంటే ఏంటి తెలుసా, నేను పరలోకంలోకి వెళ్తే ఎలా ఉంటాను అనేది 3 చూపించాడు, పేతురు, యోహాను, యాకోబు. వాళ్ళు చూశారు. చూసి పేతురు ఏమన్నాడు తెలుసా, చాలా బాగుంది, ఇక్కడ ఉండిపోదామా అన్నాడు. ఏలియా, మోషేలు అక్కడ ఇరుపక్కల ఉన్నారు. వాళ్ళిద్దరూ ఎవరికి సాదృశ్యమో తెలుసా, మోషే చనిపోయి పరలోకంలోకి వెళ్ళాడు, ఏలియా చనిపోకుండా పరలోకంలోకి తీసుకెళ్లబడ్డాడు. మనుషులు పరలోకంలో 2 రకాలుగా ఉంటారు. కొంతమంది చనిపోయి పరలోకంలోకి వెళ్తారు, కొంతమంది యేసుప్రభు వచ్చినప్పుడు చనిపోకుండానే ఎత్తబడతారే, వాళ్ళు కూడా ఉంటారు. అందుకనే ఆ 3 అక్కడ ఉన్నారనమాట, యేసయ్య, ఏలియా, మోషే.
అయితే అది చూసి యోహాను భక్తుడికి దగ్గర దగ్గర 60 సంవత్సరాలు అయిపోయినాయి. 60 సంవత్సరాల తర్వాత మళ్ళీ కనబడ్డాడు. ఆయన చూసి గుర్తుపట్టాడు, కాళ్ళ మీద పడిపోయాడు. కంగారు పడకయ్యా, లెగు, భయపడుకో అని చెప్పాడు. అంటే ఎవరు వచ్చారన్నమాట ఆయన దగ్గరికి? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారన్నమాట. వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు ఆదరిస్తూ ఆయనకి కొన్ని విషయాలు రాయమని చెప్పాడు. ఆయన ఏం రాయమన్నాడు? అసలు ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు ఏంటి అన్నదాన్ని తెలుసుకోవాలనుకుంటే 2 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. తిద్దామా? ప్రకటన గ్రంథం 1 అధ్యాయం 19-20 వచనాలు. ప్రకటన గ్రంథం 1 అధ్యాయం 19-20 వచనాలు నేను చదువుతాను. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. అయితే ఇందుట్లో 19వ వచనం ఒక్కడ చెప్తున్నాను, చూడండి. యేసుప్రభు వారు యోహాను భక్తుడికి కొన్ని విషయాలు రాయమంటున్నాడు. ఆ విషయాలు 3 రకాలైన విషయాలు, చూడండి అవేంటో. 19వ వచనం, కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని. 3 విషయాలు. మొదటిదేమో చూసింది, 2వదేమో ఉన్నది, 3వదేమో కలగబోయేది. ప్రకటన గ్రంథానికి 3 భాగాలు. 1వ అధ్యాయంలో ఏమో చూసిన విషయాలు రాశాడు. 1వ అధ్యాయంలో చూసిన విషయాలు 13వ వచనం నుంచి 17వ వచనం దాకా ఆయన ఎవరినైతే చూశాడో ఆయన గురించి 10 విషయాలు రాశాడు. 10 విషయాలు అన్నీ మనం చెప్పుకోలే. ఉదాహరణ చెప్తున్నాను, ఆయన ఎంట్రుకులు ఊలువలే ఉంటుంది. తర్వాత ఆయన ఛాతికి బంగారు కవచం ఉంటుంది. ఆయన వస్త్రములు తెల్లని వస్త్రాల కాళ్ళదాకా ఉంటాయి. ఆయన పాదములు ఇత్తడి పాదములు. ఆయన స్వరము నదీ ప్రవాహం వలె ఉంటుంది. ఈ విధంగా 10 విషయాలు వర్ణించాడు. ఎంత బాగున్నాయో చూడండి. అవి చూసిన విషయాలు అన్నమాట. ఆ చూసిన విషయాలు రాశాడు. నాకు చూసిన విషయాల గురించి రాస్తుంటే ఏమనిపిస్తుందంటే, పెళ్లి సంబంధాల గురించి మాట్లాడుకునేటప్పుడు మనం అబ్బాయి ఏం చదువుకున్నాడు, అబ్బాయి ఎక్కడ ఉంటాడు, ఏం ఉద్యోగం చేస్తున్నాడు, ఇవన్నీ మాట్లాడిన తర్వాత బాగుంటాడా, ఎలా ఉంటాడు, 6 అడుగులు ఉంటాడా, 5 అడుగులు 5 అంగుళాలు ఉంటాడా, ఏమైనా ఫోటో ఉందా, వీడియో ఉందా అని అడుగుతాం కదా. యేసుప్రభు వారు ఆ గొడవ లేకుండా ఉండటానికి ఆయన ప్రొఫైల్ ఒకటి ఇచ్చేశాడు, నేను ఇలా ఉంటానయ్యా అది మరి విషయం అని. ఆయన ఆ 5 వచనాల్లో ఆయన గురించి 10 విషయాలు చెప్పేశాడు. ఎందుకంటే ఆయన పెళ్లి కొడుకు కదా, సంఘం ఏమో పెళ్లి కూతురు, మరి సంఘానికి నచ్చాలి కదా, అందుకనే నేను పెళ్లి కొడుకుని ఇది నా ఫోటో, నచ్చానా మీకు అన్నట్లు అనమాట. ఇది మొదటిది చూసిన విషయం అన్నమాట. 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలు టర్కీ దేశంలో, లేకపోతే ఆ ప్రాంతంలో చాలా సంఘాలు ఉన్నాయి, చాలా. కానీ 7 సంఘాలకి రాశాడు. 7 సంఘాలకి ఎందుకని 7 సంఘాలకి రాశాడంటే, ఆ 7 సంఘాల్లో ఉన్నటువంటి పరిస్థితి ప్రపంచంలో అన్ని సంఘాలకి సరిపోతాయి. అంతే, ఈ 7 తప్పించి ఇంక వేరే ఉండవు. ఈ 7 పరిస్థితుల్లో ఏదో ఒక పరిస్థితి ఉంటుంది ప్రపంచంలో ఏ సంఘమైనా సరే. కాబట్టి ప్రపంచ సంఘాలకి, లేదా ప్రపంచంలో ఉన్నటువంటి సార్వత్రిక సంఘం ఎలాంటి పరిస్థితుల్లో ఉందా అంటే, ఈ 7 సంఘాలకి సాదృశ్యంగా ఉంది. అందుకనే 7 సంఘాలకి రాశారు. ఇది ఒక వివరణ. 2వ వివరణ ఏంటంటే, ఇప్పుడు మనకి ప్రకటన గ్రంథం ఉంది కదా, ప్రకటన గ్రంథానికి మొత్తం 404 వచనాలు. 404 వచనాలు. ఈ 404 వచనాల్లో 556 సార్లు పాత నిబంధనలో విషయాలు చెప్పారు. 556 సార్లు ప్రకటన గ్రంథం మనకు కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే డైరెక్ట్గా చదివేస్తాం కాబట్టి. అయితే పాత నిబంధన కొంచెం బాగా చదివి అప్పుడు ప్రకటన గ్రంథంకి వచ్చామనుకోండి, ఏం కష్టం అనిపించదు. ఎందుకంటే అన్ని విషయాలు పాత నిబంధనలో ఉన్నవే. 7 నక్షత్రాల గురించి జకరయ్య రాశాడు. 4 జీవుల గురించి ఎజికేల్ రాశాడు. 4 ముఖాల గురించి దానియేల్ రాశాడు. అన్ని విషయాలు పాత నిబంధనలో ఉన్నవే. వాళ్ళకి, యూదులకి వాటి భావాలు ఏంటో తెలుసు, అవే ఇక్కడ ప్రస్తావించారు. అయితే యూదులకి కొన్ని అలంకారాలు ఉంటాయన్నమాట. 7 నక్షత్రాలు అంటే సర్వాధికారము అని అర్థం. స్తంభము అని అంటే అది స్థావరానికి సాదృశ్యం. ఇలాగా ఖచ్చితమైనటువంటి అలంకారాలు ఉపయోగించారు.
అతి ఎక్కువ అలంకారాలు ఉపయోగించింది ప్రకటన గ్రంథంలోనే. అయితే ఈ అలంకారాలకి కొన్ని అంకెలు కూడా వాడారు. ఇప్పుడు అంకెలు వాడతాం అంటే అంటే చెప్తాను. ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా కలుసుకోవడానికి వచ్చారనుకోండి, వాళ్ళు వేరే ఊరి నుంచి వచ్చారనుకోండి, అడుగుతాం ఎప్పుడొచ్చారు, 2 రోజులు అయిందా వచ్చి, అయిందండి 2 రోజులు, ఉంటారా 2 రోజులు అని అంటే, లేదండి 4 రోజులు ఉంటాను. 2 రోజులు అంటే వాళ్ళ భాష ఏంటి, కొన్ని రోజులు. 4 రోజులు అంటే ఎక్కువ రోజులు, అంతే కదా. 5వ రోజు కనబడ్డాడు అనుకో, ఎరా 4 రోజుల తర్వాత పోతా ఉన్నాం, ఇంకా ఉన్నావే అని అనం మనం కదా. ఇప్పుడు పాస్టర్ గారు అప్పుడప్పుడు పిలిచి ఓ 4 మాటలు మాట్లాడతాడు అంటాడు, మీరు బాగున్నారా, నేను బాగున్నాను, 4 గంటలు కూర్చో అంటామా, కాదు అంటే 4 గంటే కొద్ది మాటలు అని. అదేవిధంగా యూదులు కొన్ని కొన్ని అంకెల్ని కొన్ని కొన్ని భావాలకి వాడతారనమాట. 12 అని ఎక్కడైనా వాడారంటే అందరూ అని అర్థం అన్నమాట. 12 అంటే అందరూ, 7 అంటే పరిపూర్ణం. కాబట్టి ఏదైనా వివరించాలంటే పరిపూర్ణంగా వివరించేవాళ్ళు అనమాట. 7 సంఘాలు పరిపూర్ణమైనటువంటి సాదృశ్యం, 7 ఉపద్రవాలు పరిపూర్ణమైనటువంటి ఉపద్రవాలు, 7 దీవెన్లు ఈ విధంగా, 7 బోర్లు ఏదైనా సరే 7 కనబడుతుంది. 7కి అర్థం ఏంటనంటే పరిపూర్ణమని. ప్రకటన గ్రంథంలో 404 వచనాల్లో 54 సార్లు 7 వాడారు, 54 సార్లు. ఎందుకనంటే ఆ గ్రంథం పరిపూర్ణమైనటువంటి విషయాన్ని అందించేది. సరే, ఈ 2-3 అధ్యాయాల్లో ఉన్న సంఘాలకి రాశారు. మొదటి అధ్యాయంలోనేమో చూసిన విషయాలు రాశాడు, 2-3 అధ్యాయాల్లో ఉన్న సంఘాలకి రాశాడు, 4వ అధ్యాయం మొదటి వచనంలో ఈ మాట చూస్తాం, ఈ సంఘలతల తర్వాత అని. 4వ అధ్యాయం మొదటి వచనంలో, 4వ అధ్యాయం మొదటి నుంచి చివరి దాకా జరగబోయే విషయాలు. మొదటి అధ్యాయం చూసింది, 2-3 అధ్యాయాలు ఉన్నవి, 4 నుంచి చివరి దాకా జరగబోయే. ఇది సాక్షాత్తు యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి పరిచయం, ఇదే ఈ గ్రంథంలో ఉన్నది అని ఆయన చెప్తూ ఉన్నాడు. అయితే నేను ఇంకా సులభతరం చేస్తా ఇంకా మీకు బాగా అర్థం అవడానికి. ఎలా అంటే, ఒక కథ ఉందనుకోండి, ఒక కథ, కథ చెప్పడం మొదలు పెట్టామనుకోండి, కథ ఎవరి గురించి, హీరో ఎవరు అని అడుగుతాం. మొదటి విషయం కావాల్సింది మనకు అది, ఎవరి గురించి కథ, ఎవరి గురించి మాట్లాడుతున్నావు అంటాం. మొదటి అధ్యాయం హీరో ఎవరు, మనకి హీరో ఎవరు, ఏసయ్య. 2-3 అధ్యాయాల్లో ఆయన సైన్యం ఎవరు, ఆయన సైన్యం ఎవరు, యేసుప్రభుని అంగీకరించినటువంటి క్రీస్తు బిడ్డలు సంఘం. 2-3 అధ్యాయాలు 4 నుంచి చివరి దాకా ఆయన చేసేటువంటి పని, లేకపోతే జరిగేటువంటి విషయాలు, దాన్ని ఒక్క దాంట్లో కొట్టేను వివరిస్తాను. 4-5 అధ్యాయాలు పరలోకంలో జరిగేది, 4-5 అధ్యాయాలు పరలోకంలో జరిగేది. 6 నుంచి 18 దాకా భూలోకంలో జరిగేది, 19 2వ రాకడలో జరిగేది, 20 నుంచి 22 నిత్యత్వంలో జరిగేది. మళ్ళీ చెప్తాను, 4-5 పరలోకంలో జరిగేది, 6 నుంచి 18 భూలోకంలో జరిగేది, 19 2వ రాకడలో జరిగేది, 20 నుంచి 22 నిత్యత్వంలో జరిగేది. ఓకే, అయితే చాలామంది అవిశ్వాసులకి, నిరీక్షణ లేని వాళ్ళకి, విశ్వాసపు లేకపోతే రక్షణ నిశ్చయత లేని వాళ్ళకి 6 నుంచి 18 మధ్యనే గడగడలాడుతుంది. ఎందుకంటే అక్కడే భూమి మీద జరిగేటువంటి విషయాలన్నీ ఉంటాయన్నమాట. ఇది 22 అధ్యాయాల మీకు చిన్న పరిచయం. ఓకే, అయితే ఈరోజు మీతో కలిసి నేను ఒక 4 వచనాలు ధ్యానం చేయాలనుకుంటున్నాను. ఏంటంటే ఈ 4 వచనాలు ఒక సంఘానికి రాసినటువంటి ఉత్తరం. మీ సంఘం 27 సంవత్సరాలు అయిపోయి, అంతే కదా సార్, 28వ సంవత్సరంలోకి వచ్చింది కదా. కాబట్టి నాకు ఏదో సంఘం గురించి మీతో మాట్లాడితే బాగుండి అనిపించింది. అయ్యగారు మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది స్మృర్ణ అనేటువంటి సంఘానికి రాసినటువంటి ఉత్తరాన్ని మీతో కలిసి ధ్యానం చేసి అది మీకు వర్తిస్తుందేమో, మనకు వర్తిస్తుందేమో అని నాకు అనిపించింది. దాన్ని మీతో కలిసి ధ్యానం చేస్తాను. అయితే కాదు, ఇంకా వన ఇంకా పరిచయం చేస్తాను. నేను కథ ఎక్కువ చెప్తాను, ధ్యానంకి వచ్చే ఉంటుంది. ఓకే, అయితే ఈ 7 సంఘాలు ఉన్నాయే, ఎఫసు, స్మృర్ణ, పర్గమం, తయతీరా, సార్దీస్, ఫిలడోల్ఫియా, లవదోక్యా, ఈ 7 సంఘాలు ఉన్నాయే, ఖచ్చితమైనటువంటి సంఘాలు అవి, అప్పట్లో ఉండే దాంట్లో డౌట్ లేదు. ఆ 7 సంఘాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో గుర్తించి దానికి ఖచ్చితమైన ఉత్తరాన్ని ఎవరు రాయిపించారు, ఏసయ్య రాయిపించాడు. అంటే ఏసయ్య నోటితో యోహానికి చెప్తే దాన్ని రాశాడనమాట. అలాగా అంటే యోహాను తాను సొంతగా రాసిందేమీ లేదు, ఆయన టైపిస్ట్ లాంటోడనమాట, క్లర్క్ లాంటోడు,
అంతే. యేసుప్రభు చెప్తుంటే రాశాడు, దాంట్లో ప్రతి ఉత్తరానికి కూడా ఎఫస్సుకు ఈ విధంగా రాయి, స్మరణకు ఈ విధంగా రాయి, పెర్గమంకు ఈ విధంగా రాయి అని స్పష్టంగా చెప్తుందన్నమాట. కాబట్టి ఈ ఉత్తరాలకై అన్ని ఏడు ఉత్తరాలకు ఉన్న మొదటి లక్షణం ఏంటంటే అవి ప్రాక్టికల్ లెటర్స్. ప్రాక్టికల్ అంటే ఖచ్చితమైన క్రియాశీలకమైన ఉత్తరాలు, ఖచ్చితమైన క్రియాశీలకమైన ఉత్తరాలు వాళ్ళకి, ఇది మొదటిది. అయితే మనకు ప్రశ్న వస్తుంది, సార్ ఆడెవడికో రాసిన ఉత్తరం మనం ఎందుకు చదవాలి సార్ అనే ప్రశ్న వస్తుంది. అయితే ఆ ఉత్తరాలు బైబిల్లో ఎందుకు పెట్టారంటే ఆ ఉత్తరాలు చూస్తే మన బతుకేంటో మనకు అర్థమవుతుంది. ఆ ఉత్తరాలు చూస్తే ఓ ఈ సిమ్టమ్స్ నాకు కూడా ఉన్నాయి, ఈ యొక్క సూచనలు నాకు కూడా ఉన్నాయి, నేను ఇదే టైప్ ఏమో అనే విషయం మనకు అర్థమవుతుందని. అందుకనే ఈ ఉత్తరానికి రెండో లక్షణం ఉంది, దాన్నే ప్రాఫెటికల్. మొదటిదేమో ప్రాక్టికల్ ఖచ్చితమైనది, రెండోదేమో ప్రాఫెటికల్ ప్రవచనాత్మకమైనది, మూడోది ఈ మాటలు ఎవరు రాశారు, సాక్షాత్తు ఏసై రాశాడు. ఏసై నోట్లోంచి వచ్చిన మాటలు మామూలు మాటల, చాలా పవర్ఫుల్, శక్తివంతమైనవి. అది మూడో లక్షణం, మొదటిది ప్రాక్టికల్, రెండోది ప్రాఫిటికల్, మూడోది పవర్ఫుల్. ఓకే, నాలుగోది ప్రతి ఉత్తరం చివరిలో ఏమనుంటుంది తెలుసా, చెవులు కలిగిన వాడు వినుగాక అని. అంటే ఎందుకని బాబు, ఇది సంఘాలకి రాసిన, సంఘం అంటే ఏంటి, వ్యక్తిగతంగా మనుషులే కదా, నువ్వు విని నేర్చుకోవాలి, నువ్వు విని బాగుపడితే సరే సరే, నువ్వు విని నేర్చుకొని నీ జీవితంలో అన్వయించుకుంటే సరే సరే. ఇది నాలుగో లక్షణం పర్సనల్. కాబట్టి నాలుగు లక్షణాలు, మొదటిది ప్రాక్టికల్ ఖచ్చితమైంది క్రియాశీలకమైంది, రెండోది ప్రాఫిటికల్ ప్రవచనాత్మకమైంది, మూడోది పవర్ఫుల్ శక్తివంతమైంది, నాలుగోది పర్సనల్ వ్యక్తిగతమైంది. అన్ని ఉత్తరాలకి ఈ నాలుగు లక్షణాలే ఉంటాయి. ఓకే సరే, ఈ ఏడు ఉత్తరాలు ఏడు సంఘాలకి రాశారు కదా, ఈ ఏడు సంఘాల గురించి ఒక్కొక్క మాట చెప్తా. ఒక్కొక్క మాట, ఎఫెసు సంఘానికి ఒకే ఒక తలనొప్పి ఏంటనంటే గొప్ప సిద్ధాంతం ఉంది కానీ తొలి ప్రేమను మర్చిపోయారు, అది వాళ్ళకున్న సమస్య. అంటే వాక్యం బాగా తెలుసు, జీవితమే లేదు, ఇది మొదటి సంఘం. రెండో సంఘం స్మరణ, చాలా ఒత్తుళ్ళు ఉన్నాయి, చాలా శ్రమలు ఉన్నాయి, వాటి మధ్యన నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, ఇది స్మరణ. ఇక పెర్గమం వచ్చేటప్పటికి నెమ్మదిగా ఆ కట్టుదిట్టమైన పరిస్థితుల్లోంచి జారిపోయింది, అంటే నెమ్మదిగా దాంట్లో నిర్లిప్తత వచ్చేసింది, నామినలిజం వచ్చేసింది, అది పెర్గమం. ఇక నాలుగోది తయత్తీరా, తయత్తీరా రాజీ పడిపోయింది, నెమ్మదిగా పాపం వచ్చి కూర్చుంది, సార్దిస్ మరీ ఘోరం అయిపోయింది, వేరే మతాల్లో కూడా తెచ్చిపెట్టుకుంది, ఫిలడెల్ఫియా మళ్ళీ మంచిది, ఉద్రేకపూరితంగా పరిచయం చేసింది, లవదోక్య ఉన్నదే పనికి మాలిన సంఘం, ఎందుకుందో దానికే తెలియదు, అది పరిస్థితి అన్నమాట. మనకి మూడు రకాలైన పరిస్థితులు ఉంటాయి, ఒకటి ఇలాంటి ఎండలో ఫ్యాన్ తిరుగుతుంది అనుకో, అమ్మయ్య ఫ్యాన్ తిరుగుతుంది అనుకుంటుంది, ఒకవేళ ఎండలో ఏ ఫ్యాను లేదనుకో, ఫ్యాన్ లేదా అని సెటిల్ అయిపోతాం. మూడో పరిస్థితి దరిద్రమైంది, ఏంటి తెలుసా, ఎండలో ఫ్యాన్ ఉండి అది తిరగకపోతే, అది లవదోక్య సంఘం, ఫ్యాన్ ఉంది కానీ అది తిరగట్లా, అర్థమైందా. ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను, మనుషులు మూడు రకాల వాళ్ళు వర్షంలో వెళ్తారు, ఒకడుంటాడు వర్షంలో గొడుగేసుకుని వెళ్ళిపోతాడు, వాణ్ణి భాగ్యవంతుడు అంటారు, అర్థమైందా. రెండో వాడు ఉంటాడు, వాడు వర్షంలో తడుచుకొని వెళ్ళిపోతూ ఉంటాడు, వాడిని ఏమంటారు తెలుసా, అయ్యో వాడు ఏమీ లేనోడ్రా అంటారు. కానీ ఇంకోటి ఉంటాడు విచిత్రమైన వాడు, వర్షంలో సంఖలో గొడుగు పెట్టుకొని తడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు, అది లవోదోక్య సంఘం, అర్థమైందా. సో ఇవి ఏడు సంఘాలకు ఉన్నటువంటి లక్షణాలు. అయితే ఏడు సంఘాలకి ఉత్తరాన్ని రాసినప్పుడు యేసుప్రభు వారు ఒక పద్ధతి ఉపయోగించారు, ఒక పద్ధతి. ఏంటో పద్ధతి చెప్తాను, ఆ పద్ధతి కనుక మీరు జాగ్రత్తగా వింటే, మీలో చాలామంది వాక్యాన్ని బోధించే వాళ్ళు కనబడుతూ ఉన్నారు, జాగ్రత్త వినండి కొంచెం, ఎందుకంటే నేను చేసేది ఒక్క ప్రసంగమే, కానీ మీరు జాగ్రత్తగా వింటే దాన్ని ఒక 50 ప్రసంగాలు చేయొచ్చు మీరు, 50. నేను మొదటి మూడు అధ్యాయాలకి బంగారు తాళం చెవి ఇచ్చేస్తున్నాను మీకు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా వింటే సరిపోద్ది. ఓకే, ఈ ఏడు ఉత్తరాలకి ఒకే ఒక పద్ధతి ఉంది, ఏంటో పద్ధతి చెప్తాను. ఏంటనంటే మనకి కళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు అనుకో, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, గుండె జబ్బు వస్తే గుండె జబ్బు డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా, ఆడు గుండె జబ్బు డాక్టరో కళ్ళ డాక్టరో ఎలా తెలుసుద్ది, వాడికి ఉండే డిగ్రీలు, ఆడు రాసుకునే మాటలు, అర్థమైందా. నాకు ఎంఎస్ ఆప్తమాలజీ ఉంది, నేను ఐ స్పెషలిస్ట్ని,
నాకు ఎండీ కార్డియాలజీ ఉంది, నేను గుండె జబ్బు నిపుణ్ణి. అర్థమైందా? కాబట్టి ఈ ఉత్తరాలన్నింటిలో మొదట, ఏ ఉత్తరానికైనా మొదట డాక్టర్ గారు, ఆయన డిగ్రీలేంటి. మొదట డాక్టర్ గారు, ఆయన డిగ్రీలేంటి. ఒక వచనం కానీ రెండు వచనాలు కానీ ప్రతి భాగంలో, ప్రతి ఉత్తరంలో డాక్టర్ గారు ఎవరో, ఆయనకున్నటువంటి డిగ్రీలేంటి. అంటే ఇందులో డాక్టర్ గారు ఎవరో? ఏసయ్య. ఏసయ్య తన్ను తాను పరిచయం చేసుకోవడానికి నేను ఇందుట్లో నిపుణ్ణి, ఇందుట్లో నైపుణ్యత కలిగిన వాణ్ణి అని ఒక్కొక్కరికి ఒక్కో నైపుణ్యత గురించి చెప్పాడనమాట. ఇది మొదటిది. రెండోది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ముందు చేసే పని ఏంటి? పరీక్షలు చేస్తాడు, అవునా కదా? దాన్ని డయాగ్నోసిస్ అంటారు. పరీక్షలు చేస్తే ఏం బయటపడుతుంది? జబ్బులేంటో బయటపడుతుంది. ఇది రెండో భాగం. మొదటిది డాక్టర్ ఎవరో, ఆయన డిగ్రీలేంటి. రెండోది ఆయన చేసే పరీక్షలేంటి, బయటపడ్డ జబ్బులేంటి, డయాగ్నోసిస్ ఏంటి, డిసీజ్ ఏంటి. ఇది రెండోది. మూడోది, జబ్బు ఏంటో తెలిసిన తర్వాత డాక్టర్ గారు ఏం చేస్తారు? మందులు రాసేస్తారు, వాటినే డ్రగ్ అంటారు. నువ్వు వేసుకోవాల్సిన మందులేంటి? నాలుగోది ఏంటో తెలుసా? డాక్టర్ గారు మాట చెప్తారు, బాబు ఈ మందులు జాగ్రత్తగా వేసుకో, వేసుకోకపోతే పోతావు, వేసుకుంటే తగ్గుద్ది. దాన్ని డిక్లరేషన్ అంటారు. ఈ ఏ ఉత్తరానికైనా ఈ నాలుగే ఉంటాయి. డాక్టర్ గారు ఎవరు, ఆయన డిగ్రీలేంటి, ఆయన చేసిన పరిశోధనలు, బయటపడ్డ జబ్బులు, ఆయన ఇచ్చే మందు, తర్వాత చివరిగా ఆయన చెప్పే చివరి మాట. ఓకే, ఏ ఉత్తరానికైనా ఈ నాలుగు లక్షలు ఉంటాయి. ఏడు ఉత్తరాలకి ఇదే పద్ధతి. రెండు సంఘాలని అస్సలు తట్టలేదు, రెండు సంఘాలని అస్సలు తట్టలేదు. ఏ సంఘాలను తెలుసా? స్మృర్ణ, ఫిలదోల్ఫియా. ఈ రెండు సంఘాలను తట్ల, ఆ సంఘంతోనే మీతో పోలుస్తున్నాను. మంచిదే కదా? రైట్, వెరీ గుడ్. ఓకే, రెండు సంఘాలని అస్సలు మెచ్చుకోవాల. రెండు సంఘాలని, లవోదోకియా, సార్దిస్, అస్సలు మెచ్చుకోవాల. ఇక మిగిలిన మూడు సంఘాలని మెచ్చుకోవటం ఉంది, తిట్టడం కూడా ఉంది. ఓకే, కాబట్టి ఏడు ఉత్తరాల గురించి మీకు చిన్న పరిచయం ఇచ్చేసా. ప్రకటన గ్రంథం అంతటి గురించి ఒక చిన్న పరిచయం ఇచ్చేసా. ఓకే, కాబట్టి జీవితంలో మొదటిసారి ఈరోజు వింటున్నా కూడా మీకు అర్థమైపోవాలి, అవునా? సరే, ఇప్పుడు స్మృర్ణ సంఘానికి, స్మృర్ణలో ఉన్నటువంటి సంఘానికి రాసినటువంటి లేఖను మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 2:8-9-10-11 నాలుగో వచనాలు. ఓకే, తీసిపెట్టారా? మళ్ళీ తలెత్తి నన్ను చూడండి, మళ్ళీ ఇంకొకటి చెప్తాను. ఏంటి అని అంటే, అంటే మామూలుగా కథలాగా అన్ని వినేస్తే కనుక శుభ్రంగా గుర్తుంటుంది. నా పద్ధతి అది, నేను చిన్నపిల్లవాళ్ళలాగా మాడతాను, సండే స్కూల్ వాళ్ళు అన్నట్లనే ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు స్మృర్ణ అనేటువంటి ఊర్లో ఉన్నటువంటి సంఘానికి కథ రాసింది. నేను ఒక మాట చెప్పాను, ఏ ఉత్తరమైనా ప్రాక్టికల్, ఆ సంఘానికి సరిపడే ఉత్తరం రాశాడు అన్నాను కదా. అయితే స్మృర్ణలో ఉన్నటువంటి అసలు సంఘం ఏంటి, ఆ ఊరేంటి, ఆ ఊర్లో ఉన్న పరిస్థితులు ఏంటి, కాస్త చరిత్ర మనం తెలుసుకుందాం. ఓకే, స్మృర్ణ అనేటువంటి ఊరు చాలా పురాతనమైంది. ఎప్పుడు ఎంత పురాతనమైందంటే అబ్రహాము కాలం నుంచి ఉండేది. అబ్రహాం ఇక్కడికి ఏమి రాలా, కానీ అప్పటి నుంచి ఉండేది. హిత్తీయులు దీన్ని కట్టారు. హిత్తీయులు అని ఎప్పుడైనా పేరున్నారా బైబిల్లో? వాళ్ళు కట్టారు ఈ పట్టణాన్ని. క్రీస్తు పూర్వం 2000లో కట్టారు. ఆ పట్టణం అలాగే అభివృద్ధి చెందుతూ ఉంది. క్రీస్తు పూర్వం 700లో ఒక రాజు ఈ పట్టణాన్ని కొలగొట్టేశాడు. అయిపోయింది, దెబ్బ అయిపోయింది. క్రీస్తు పూర్వం 334లో అలెగ్జాండర్ అనేటువంటి చక్రవర్తికి కలొచ్చిందంట. ఏమనో తెలుసా? రే, స్మృర్ణ అనే పట్టణం కట్రా అనేసి. అంటే మనోడు దేవుడు చెప్పాడేశాడని ఆ పట్టణాన్ని కట్టాడు. అలెగ్జాండర్ కట్టినప్పుడు చాలా అందంగా కట్టాడు. ఎలాగుంటుందో తెలుసా ఆ పట్టణం? సముద్ర తీరాన్న, మీలో ఎప్పుడైనా విశాఖపట్నం నుంచి భీములు వెళ్ళారు రోడ్డు మీద? విశాఖపట్నం నుంచి భీములు వెళ్తూ ఉంటే సముద్రం ఇలాగ వంకి తిరుగుద్ది, దాని పక్కనే రోడ్డు ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. దాని మీద బస్సులో వెళ్ళినా, కారులో వెళ్ళినా, మోటార్ బైక్ వెళ్ళినా, పక్కన ఓ పక్కనంతా సముద్రం కనబడుతుంది. చక్కటి చల్లటి గాలి వస్తూ ఉంటుంది. స్మృర్ణ అలాంటిది అనమాట. అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి సముద్ర తీరాన్న ఉన్నటువంటి దివ్యమైనటువంటి పట్టణం. అయితే అలెగ్జాండర్ ఏం చేశాడంటే, ఆ సముద్ర తీరాన్న పొడుగునా ఒక రోడ్డు కట్టాడు. రోడ్డు చాలా అందంగా ఉంటుంది. రోడ్డు అవతల వరుసగా రామకృష్ణ బీచ్ ఉంటుంది విశాఖపట్నంలో. బిల్డింగ్లు అలాగుంటాయి అన్నమాట. అర్థమైందా? ఈ రోడ్డుకి ఈ చివర ఆ చివర రెండు పెద్ద గుళ్ళు కట్టేశాడు. ఎవరికి? సూర్యభగవానుడికి గుళ్ళు కట్టాడు. అది ఆ పట్టణం, చాలా దివ్యమైనటువంటి పట్టణం. అయితే గ్రీసు సంస్కృతి పడిపోయిన తర్వాత
గ్రీసు సామ్రాజ్యం పడిపోయిన తర్వాత రోమన్ సామ్రాజ్యం వచ్చింది. రోమన్ సామ్రాజ్యంలో చక్రవర్తి అయినటువంటి ఔగుస్తు రాజు ఉన్నాడు కదా, జనాల లెక్కలేసినాను. ఆయన ఏం చేశాడంటే, ఈ స్మరణ పట్టణాన్ని నేను బాగా నచ్చినటువంటి పట్టణం అని ఆ ప్రాంతానికి తొలి మున్సిపాలిటీ అని డిక్లేర్ చేశాడు, తొలి పట్టణం అని డిక్లేర్ చేశాడు. డిక్లేర్ చేసి ఆ ఊర్లో క్రీస్తు శకం 26లో ఒక గుడి కట్టాడు. ఎవరికి? దేవుడికి. ఆయన కట్ల ఆయనకి ఆయనే కట్టేసుకున్నాడు. అంటే దాంట్లో ఎవరి బొమ్మ ఉంటుంది? ఔగుస్తు రాజు యొక్క బొమ్మే ఉంటుంది. కాబట్టి లోనకి వెళ్ళి కొబ్బరికాయ ఎవరికి కొడతాం? ఔగుస్తు రాజుకి కొడతాం. అగరొత్తులు ఎవరు కలిగిస్తాం? ఔగుస్తు రాజుకి. ఆయన్ని దేవుడు అని కొలుస్తారన్నమాట. అది ఆ ఊర్లో మొదలైంది. ఆడు చచ్చిపోయిన తర్వాత, ఔగుస్తు రాజు చచ్చిపోయిన తర్వాత, ఆ పక్కన నీరో చక్రవర్తి లేడా, ఆడు కూడా గుడి కట్టుకున్నాడు. ఎవరికి? ఆడికి ఆడే కొట్టేసుకున్నాడు. కాబట్టి ఇద్దరు అయిపోయారు. ఆడు చచ్చిపోయిన తర్వాత టిబేరియస్ అనేటువంటి ఇంకో చక్రవర్తి వచ్చాడు, వాడు కూడా గుడి కట్టేసుకున్నాడు. కాబట్టి ఆ ఊర్లో ముగ్గురు చక్రవర్తులకు గుళ్ళున్నాయి. అయితే ఇంకొక ఆయన గుడి కట్టుకుందాం అనుకుంటున్నాడు. ఆయన ఎవరో తెలుసా? డొమిటియన్. నాలుగో గుడి రాబోతున్న సందర్భంలో ఏసయ్య ఈ ఉత్తరాన్ని స్మర్ణ అనే ఊర్లో ఉన్నటువంటి ఒక చిన్న సంఘానికి ఉత్తరం రాశాడు. సరే, ఇప్పుడు ఊరు గురించి చెప్పాను కదా, ఆ ఊర్లో ఈ స్మర్ణ అనేటువంటి ఊర్లోకి అసలు దేవుని వాక్యం ఎలా వచ్చింది దాని గురించి కూడా మీకు చెప్తాను. పౌలు భక్తుడు ఎఫస్సు అనే ఊర్లో ఉన్నాడు. ఆయన 3 సంవత్సరాలు ఉండిపోయాడు ఎఫస్సు అనేటువంటి ఊర్లో. అదో పెద్ద పట్టణం ఎఫస్సు పట్టణం. ఎఫస్సు పట్టణానికి 64 కిలోమీటర్ల ఉత్తరాన స్మర్ణ అనేటువంటి ఊరు ఉంటుంది. స్మర్ణ ఇప్పుడు లేదు ఆ ఊరు. ఒకవేళ మీలో ఎవరన్నా చదువుకున్న వాళ్ళు, సార్ ఈ స్మర్ణ అనేది ఎక్కడుంటుంది సార్ అని మీరు తెలుసుకోవాలనుకుంటే గూగుల్ మ్యాప్లో ఓ పని చేయొచ్చు. ఎలా అంటే, ఆసియా ఖండంలో టర్కీ దేశాన్ని ఎతకాలి. టర్కీ దేశాన్ని రాజధాని పేరు ఇస్తాన్బుల్. ఇస్తాన్బుల్కి ఉత్తరానికి వెళ్ళి కొంచెం పడమరకెళ్తే మిలేటు అనే ఒక ఊరు వస్తుంది. తెలుగులో మిలేటు అంటారు, ఇంగ్లీష్లో అయితే మిలాటస్ అంటారు. అదో సముద్ర తీరం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. అక్కడ నుంచి కరెక్ట్గా కొంచెం పైకి వెళ్తే డెన్జిలీ అనే ఒక ఊరు కనబడుతుంది. డెన్జిలీ అనేది ఒక ఊరు, డెన్జిలీ అనేది ఒక జిల్లా. గుంటూరు ఊరు, గుంటూరు జిల్లా. నెల్లూరు ఊరు, నెల్లూరు జిల్లా. అదేవిధంగా డెన్జిలీ అనేది ఊరు, డెన్జిలీ అనేది ఒక ప్రాంతం. ఆ డెన్జిలీ అనేటువంటి ప్రాంతములో ఇజ్మిర్ అనే ఊరు కనబడుతుంది. ఇజ్మిర్ అదే ఒకప్పుడు స్మర్ణ. అర్థమైందండి? స్మర్ణ అని అంటే చేదు అని అర్థం. స్మర్ణ అనేటువంటి మాటకి మైర్ అంటే ఏంటి తెలుసా? బోళం. ఈ రెండాట్లకి భావం ఒకటే. యేసు ప్రభుకి బోళాన్ని యేసు ప్రభు జీవితంలో 3 సార్లు ఉపయోగించారు. మీకు గుర్తుందో లేదో. ఒకటి, యేసు ప్రభు పుట్టినప్పుడు జ్ఞానులు వచ్చి బోళాన్ని ఇచ్చారు. రెండోది, యేసు ప్రభు సిలువ మీద చచ్చిపోతున్నప్పుడు బోళంలో ముంచి, అర్థమైందా, చిరతను అందించారు, అప్పుడు వద్దన్నాడు. మూడోది, యేసు ప్రభు చచ్చిపోయిన తర్వాత ఆయన్ని సమాధి చేసేప్పుడు బోళాన్ని పూసి అప్పుడు సమాధిలో పెట్టారు. ఓకే, 3 అద్భుతమైనటువంటి సన్నివేశాలలో ఈ మాయర్ బోళము అనేది కనబడుతుంది. సరే, పౌలు భక్తుడు ఎఫస్సులో 3 సంవత్సరాలు వాక్యం బోధించాడు. ఎలా బోధించేవాడు అంటే, ఎఫస్సులో రోజు ఊర్లోకి వెళ్ళి వాక్యం చెప్పేవాడు. ఎఫస్సు మన తిరుపతి లాంటిది, యాదాద్రి టైప్ అన్నమాట. అర్థమైందా? వేములు వాడు టైప్. ఈ 3 ఊర్లు ఎందుకు చెప్పాను మీకు అర్థమై ఉండాలి. వేములు వాళ్ళలో బోడు గుళ్ళు ఉంటాయి, యాదాద్రిలో పెద్ద గుడి ఉంటుంది, తిరుపతిలో పెద్ద గుడి ఉంటుంది, ఎఫస్సు పట్టణంలో కూడా పెద్ద గుడి ఉంటుంది. అర్థమైందా? ఆర్టిమస్ అనే దేవతకి. ఆ గుడికి పూజ చేయడానికి చాలామంది వస్తారు. వచ్చిన వాడిని ప్రతి వాడిని పక్క తీసుకెళ్లి సువార్త చెప్పేవాడు. సువార్త విని కొంతమంది పావా అనేవాళ్ళు, కొంతమంది అవునా ఎలాగా అని అడిగేవాళ్ళు. అంటే మరి 4 గంటలకి ఊరు మధ్యలో ఒక కళ్యాణ మండపం ఖాళీగా ఉంటుంది, దాని పేరు తోరను, ఇంగ్లీష్లో టిరేనస్ అంటారు, అక్కడికి వచ్చేయండి మనం ఆడుకుందాం అనేవాడు. 4 గంటల నుంచి 6 గంటల దాకా రోజు అక్కడ తరగతులు పెట్టేవాడు. తరగతులు, ఆ తరగతుల్లో యేసు ప్రభు గురించి బాగా నేర్చుకున్నవాడు ఎవరూరు వెళ్ళి వాళ్ళ ఊర్లో సంఘం పెట్టేసేవాడు. ఎవరూరు వెళ్ళి వాళ్ళు, అర్థమైందా, ఎఫఫ్రా అనే ఒక్క కుర్రోడు ఈ విధంగా నేర్చుకొని 3 సంఘాలు స్థాపించాడు ఆయన. కొలసి, హీరాపోలి, లెబదోక్యా. ఈ 3 ఊర్లలో సంఘాలు పెట్టింది ఒకడే, ఒక చిన్న కుర్రోడు. పౌలేమి వెళ్ళా, కానీ పౌలు నేర్పించి పంపించాడనమాట. ఆ విధంగా ఆసియా ప్రాంతమంతా సువార్త వెళ్ళిపోయింది.
మూడేళ్లలో దగ్గర దగ్గర 6 దేశాలకు సువార్త వెళ్ళిపోయింది. ఇది నా సొంత డబ్బా ఏం కాదు. అపోస్తల కార్యం 19:9-10 చూస్తే పౌలు భక్తుడు ఎఫెసు పట్టణంలో ఉండగా ఆసియా ప్రాంతములో గ్రీసు దేశస్థుడేంటి యూదుడేంటి యేసుక్రీస్తుని తెలియనటువంటి వాడు ఎవడూ లేడని ఉంటాడు. అంటే సువార్త అంత అద్భుతంగా వ్యాప్తి చెందింది. కాబట్టి ఆ విధంగా ఎవరో సువార్త తెచ్చారు. ఎక్కడికి? స్మరణ అనే ఊరు. తెచ్చిన తర్వాత నెమ్మదిగా ఒక సంఘం అయిందనమాట. ఆ సంఘానికి ఇప్పుడు యేసుప్రభు వారు ఉత్తరం రాస్తున్నారు. ఇప్పుడు మీకు ఊరు గురించి చెప్పాను, సంఘం గురించి కూడా చెప్పాను. కాబట్టి ఇంకా తెలియందంటే ఇంకేమీ లేదు కదా. ఇప్పుడు చూద్దాం. సరే, ఆ సంఘానికి ఉత్తరం ఏమి రాస్తున్నాడో మనం చూద్దాం. 8వ వచనం. స్మర్ణలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయము. ఉదాహరణకి ఈ మందిరానికి లేకపోతే ఈ సంఘానికి నేను ఒక ఇన్విటేషన్ ఇవ్వాలనుకోండి. దగ్గర దగ్గర 500 మంది ఉంటారు. ఎవరికి ఇస్తాను నేను ఇన్విటేషను? 500 ఇన్విటేషన్లు ఇవ్వలేను కదా, పాస్టర్ గారికి ఇస్తాను. అయ్యగారు అందరు చెప్పండి సార్ అంటారు. అంటే అందరు చెప్తారు. కాబట్టి పాస్టర్ గారు ఏమవుతారు? సంఘ దూత అవుతారు. సంఘానికి దూత, సంఘానికి అందరికీ మాట ఇచ్చేటువంటి వాడు. సంఘ దూతకి చెప్పంటే పాస్టర్ గారికి చెప్పు, యజమానుడికి చెప్పు, అందరికీ తెలిపోతుంది. అది అనమాట విషయం. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయము. 8వ వచనం ఉందే, దాంట్లో యేసుప్రభు ఆయనకున్న డిగ్రీలు చూద్దాం. ఆయన డిగ్రీలు ఏమేమి చెప్తున్నాడు? మొదటి వాడను కడపటి వాడనై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పిన సంగతులు ఏమనగా. ఇప్పుడు ఈ యేసుప్రభు వారు డాక్టర్ గారు కదా, నాకున్న డిగ్రీలు ఏంటి చెప్తున్నాను అని అన్నాడు. మొదట నా డిగ్రీ ఏంటి తెలుసా? మొదటి వాడను. ఇది ఆయన డిగ్రీ. ఎందుకు చెప్పాడు తెలుసా? స్మరణలో ఉన్నవాళ్ళు పెద్ద ఫీల్ అయిపోయి ఉండేవాళ్ళు. ఎలా తెలుసా? మా పట్టణం 1 తెలుసా, మా పట్టణం ఈ ఏరియా మొత్తానికి 1 ఇదే అని ఫీల్ అయ్యేవాళ్ళు. అయ్యా ఈ ఏరియాకి మీరు 1, నేను ప్రపంచానికే 1. అది ఆయన అనమాట. అనేది అర్థమైంది. నువ్వు ఏరియాకి 1, నేను ప్రపంచానికే 1, నేను మొదటి వాడను అనేటువంటి మాట చెప్పాడు. మీరు ఈ ప్రాంతంలో స్టార్ట్ అయిన వాళ్ళు మొదట ఒప్పుకుంటాను, కానీ నీకు నాకు తేడా ఏంటో తెలుసుకో ఒకసారి. నేను ఏ స్థాయిలో ఉన్నాను ఆలోచించు. రెండోది, నీకు ఆరంభం ఏంటో తెలుసు, అంతమేంటో తెలీదు. కానీ నా విషయం అలా కాదు. మొదటి వాడను కడపటి వాడను అంటే మొదలేంటో నాకు తెలుసు, తొదలేంటో కూడా నాకు తెలుసు. ఆది అంతం పూర్తిగా తెలిసినటువంటి వాడిని. దీన్ని ఒకవేళ గ్రీకు భాషలో రాసినట్లయితే ఏ విధంగా రాసేవాళ్ళు తెలుసా? ఆల్ఫా ఒమేగా. ఆల్ఫా ఒమేగా అంటే తెలుసా? ఆ నుంచి అమ్మహా దాకా. తెలుగులో చెప్పాలంటే, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఏ నుంచి జెడ్ దాకా అని అర్థం అనమాట. ఇప్పుడు మా ఇంట్లో బోల్డ్ పుస్తకాలు ఉన్నాయి, 1,00,000 రూపాయలు ఖరీదు చేసే పుస్తకాలు ఉన్నాయి. పుస్తకాలు ఏది తీసినా కూడా అక్షరాలన్నీ ఏ నుంచి జెడ్ దాకే ఉంటాయి. ఇంకేమన్నా ఉంటాయా? ఉండవు. ప్రపంచంలో ఏదున్నా ఆ మధ్యలోనే ఉంటుంది, అంతే. అది దాటి ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఫస్ట్ నేనే, లాస్ట్ నేనే, నన్ను దాటిపోయేది ఏమీ లేదు. నాకు తెలియదంటూ ఏమీ లేదు. నేను సర్వజ్ఞానిని, సర్వశక్తి మంతుణ్ణి, అందరికంటే పైన ఉన్నటువంటి వాణ్ణి, అందరికంటే మొదట ఉన్నటువంటి వాణ్ణి. ఆయన డిగ్రీలు అవి ఆ విధంగా చెప్పుకుంటున్నాడు. నెక్స్ట్ ఇంకో డిగ్రీ చెప్పాడు. ఇదే చాలా విచిత్రంగా ఉంటుంది. మృతుడై పైగా అంత గొప్పోడై ఉండి, ఆది అంతమైనటువంటి వాడుండి మృతుడై అనే మాట ఎందుకు ఉపయోగించాడు? ఇది మీకు బాగా అర్థం అవ్వాలంటే 2 ఉదాహరణలు మీకు ఇస్తాను. క్లాసులో 34 మంది ఉన్నారు. 30 మంది ఫెయిల్ అయ్యారు, పాస్ అయ్యారు. 4 ఫెయిల్ అయ్యారు. అందుట్లో ఫెయిల్ అయిన వాడిని నేను ఒకడిని అనుకుందాం. 30 మంది పాస్ అయ్యారు, నేను ఫెయిల్ అయ్యాను. అయితే నన్ను మా క్లాసులో బాగా ఎవరు ఆదరించగలరా చెప్పండి? ఇంకో ఫెయిల్ అయినాడే, అది పాస్ అయినాడు కనపడితే దుఃఖం ఎక్కువ అవుద్ది. ఫెయిల్ అయినవాడు కనపడితే ఫెయిల్ అయినవాడిని ఆదరించగలిగేది ఇంకో ఫెయిల్ అయినవాడే. అవునా కదా? పంటి నొప్పితో బాధపడుతున్నావు అనుకో, పప్పు అంటున్నప్పుడు నార్మేరా అని అంటే అడిగి నొప్పి తగ్గుద్దా? తగ్గుదా. అవునా, నాకు 2 ఉన్నాయి అన్నాడు అనుకో. ఎవడన్నా అది పరిస్థితి. అయితే యేసుప్రభు వారు వీళ్ళతో మాట్లాడుతూ ఒక సీరియస్ మాట అన్నాడు. బాబు నేను మృతుడైనాను. అది ఆయన అన్నమాట. ఎందుకో తెలుసా? స్మరణలో సీజర్ యొక్క పూజలు ఎక్కువ ఉండే కదా,
అంటే ఏంటి, రోమన్ చక్రవర్తిని పూజించేవాళ్ళు కదా. ఒకవేళ రోమన్ చక్రవర్తిని పూజించలేదనుకోండి, ఆయన్ని దేవుడని ఒప్పుకోలేదనుకోండి, క్రైస్తవులు ఎప్పుడు ఒప్పుకునేవాళ్ళు కాదు, ఒప్పుకోకపోతే వాళ్ళని చంపేసేవాళ్ళు, సింహాల బోనికేసేవాళ్ళు, లేకపోతే ద్వీపాల్లో పడేసేవాళ్ళు, లేకపోతే ఇరగొట్టి చంపేసేవాళ్ళు. ఆ ఊర్లో ఒక గొప్ప భక్తుని చంపారు. ఎవరంటే అతని పేరు పాలీకార్ప్. అతని పేరు పాలీకార్ప్. పాలీకార్ప్ని ఎలా చంపారో తెలిస్తే అచ్చ బాబా ఎంత భయంకరంగా చంపుతారా అని అర్థమవుతుంది అన్నమాట. ఎలా చంపారంటే ఒక ఇత్తడి దీక్ష పెద్దది తెచ్చి దాన్ని పొయ్యి మీద పెట్టి కింద బోల్డ్ పొల్లలు పెట్టి మంట పెట్టారు. ఆ దీక్ష బాగా ఇత్తడి దీక్ష కాలుతున్నప్పుడు కొంచెం నూనె వేశారు. మనం చపాతీ వేయకముందు వేస్తామే, దోశ వేయకముందు అలాగా ఎలా వేస్తే సొయ్య అని వస్తుంది అలాగ నూనె వేసి ఆ తర్వాత ఆ మనిషిని దాంట్లో వేసారు. అంటే కబాబ్ చేశారన్నమాట మనోడిని. బతుకున్నప్పుడే, మనోడు వయసు అప్పుడు 86 ఏళ్ళు. అప్పుడు ప్రజలు అన్నారు, అరే బాబు వదిలేరు ఆ దేవుడిని అని. అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, 86 ఏళ్ళు మోసాడు ఆయన నన్ను, ఈ చివరి నిమిషాల్లో వదిలేస్తానా అని చచ్చిపోయాడు. అలాగా చాలామంది చచ్చిపోయారు. కాబట్టి వాళ్ళతో ఏమైనా మాట్లాడుతున్నారు తెలుసా, బాబు మిమ్మల్ని చంపారా, నన్ను కూడా చంపేశారు, మిమ్మల్ని కొట్టారా, నన్ను కూడా కొట్టారు, మిమ్మల్ని ఏడిపించారా, నన్ను కూడా ఏడిపించారు, మిమ్మల్ని విసిగించారా, నన్ను కూడా విసిగించారు, ముఖం మీద మీ మీద ఉమ్మేశారా, నాకు కూడా సేమే, మిమ్మల్ని ఎవరితో కలపకుండా ఒంటరిగా ఉంచేశారా, నాకు కూడా అంతే, నువ్వు పడిన ప్రతి బాధ నేను పడ్డానయా అని ఆదరిస్తున్నాడు. అర్థమైందా? ఇది 3వ డిగ్రీ. ఇక 4వ డిగ్రీకి వచ్చినప్పుడు మొదటి వాడును కడపటి వాడినై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు. హలో, చచ్చిపోయిన వాళ్ళని నేను ఆదరిస్తాను ఎందుకంటే నేను చచ్చిపోయాను కాబట్టి. కానీ ఇంకో మాట కూడా చెప్తాను తెలుసా, చచ్చిపోయిన వాళ్ళకి ఇంకో మాట కూడా చెప్తా, నేను బలి బతికా, నేను బతికాను కాబట్టి మిమ్మల్ని కూడా బతికిస్తా. చావు ఆదరణ అయితే బ్రతకటం ఆశీర్వాదం. చావు ఆదరణ అయితే బ్రతకటం అనేది ఆశీర్వాదం. మీరు చచ్చిపోయారా, మీతో పాటు నేను కూడా చచ్చిపోయా, అది ఆదరణ. నేను బ్రతికిస్తా, అది ఆశీర్వాదం. మీకు ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను, ఆదరణకి ఆశీర్వాదానికి ఉన్నటువంటి ఆ తేడా ఏంటి తెలుస్తుందో. మార్తా మరియలు ఏడుస్తూ ఉన్నారు. యేసుప్రభు వచ్చారు కదా ఎక్కడికి, బేతనికి. వస్తే యేసుప్రభు దగ్గర పరిగెట్టుకుంటూ వచ్చేసారు. అయ్యా లాజరు చనిపోయాడు, 5 రోజుల క్రితం కౌరు పెట్టాను, వచ్చినట్లేదు బాగుండేదయ్యా, బతుకుండేవాడు అని వాళ్ళు బోరు బోరు నేడుస్తుంటే ఏసయ్యా ఏ నరమే ఎందు కడతా అని ఏమని అన్నాడా? అన్లా, ఈయన కూడా ఏడ్చేస్తున్నాడు. ప్రజలంతా చూసి అయ్యా ఈయన ఏడుస్తున్నాడు ఏంటి అని అన్నారు. ఏడ్చేవాడితో ఏడిస్తే ఆదరణ. ఏసీ ఆదరించాడు, ఏడ్చి ఆదరించాడు. ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా, ఎక్కడ సమాధి చేశారు, అక్కడ రాయి తీయండి అని అన్నాడు. యా పిచ్చాను కావన్నా, చచ్చిపోయిన వాడి మీద రాయి తీయమంటావేంటి, 4 రోజులు అయింది కంపు కొట్టి ఏయా అని గట్టికరిచాడు. రాయి తీస్తే లాజరు బయటి రా అంటే బయటకు వచ్చాడు. అది ఆశీర్వాదం. ఏడవటం అనేది ఆదరణ, చచ్చిపోయిన వాడిని తిరిగి లేపటం అనేది ఆశీర్వాదం. ఇవమ్మ నా డిగ్రీలు, అందరికంటే ఫస్ట్ ఉండేవాడు నేనే, లాస్ట్ నేనే, మధ్యలో అన్నీ కూడా నేనే. నువ్వు చచ్చిపోయావా, నేను కూడా అనుభవించానులే, నువ్వు ఎలాగ తర్వాత అనుకున్నావా, నేను బతికానుగా, నేను బతికిచ్చేస్తానులే. ఇక చూసారా, ఈ 4 డిగ్రీలతో ప్రపంచం అంతా గుప్పెట్లోకి వచ్చిందా లేదా? సూపర్. ఈ డిగ్రీలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి డయాగ్నోసిస్ మొదలుపెట్టాడు. అంటే ఏంటి, వాళ్ళకి పరిశోధనలు పరీక్షలు మొదలుపెట్టి అయ్యా మీ పరిస్థితి ఇది అని చెప్తున్నాడు. ఏంటో చూద్దాం పరిస్థితి. 9, 9, 10 రెండు కలిపి ఒకసారి చదివేసి తర్వాత చిన్న చిన్న భాగాలు చదువుకుంటూ వెళ్దాం. నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నువ్వు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము. ఇదండి 2 వచనాలు. ఈ 2 వచనాల్లో వాళ్ళకున్నటువంటి పరిస్థితి, దానికి ఆయన ఇచ్చినటువంటి పరిష్కారం. పరిస్థితి పరిష్కారం. ఇప్పుడు ముందు పరిస్థితిని మనం చూద్దాం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. చాలామంది శ్రమల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు మనకి తెలియకుండా ఒక మాట అనేస్తాం. ఏమని అంటామంటే దేవుడు నన్ను శ్రమల్లో వదిలేశాడు,
దేవుడు నన్ను శ్రమల్లో వదిలేశాడు. ఒక మాట చెప్తాను, మీరు నిజంగా విశ్వాసి అయితే, దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే, మీరు ఒకవేళ రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నీతి నిమిత్తమై, అర్థమైందా, మీరు జీవించే యథార్థ జీవితాన్ని బట్టి శ్రమ గుండా వెళ్తున్నట్లయితే, ఆ శ్రమల్లో మీకు బాగా దగ్గరగా ఉండేది ఎవరో తెలుసా? యేసయ్య. ఎందుకంటే ఇక్కడ ఆయన ఇస్తున్నటువంటి మాట, మీ శ్రమను నేను ఎరుగుదును, ఐ నో, ఐ హావ్ సీన్ ఇట్. షడ్రక్ మెషక్ అభెద్నో అగ్నిగుండంలోకి వెళ్తే దేవుడు ఎక్కడున్నాడు? వాళ్ళతో ఉన్నాడు. దానియాలు సింహాల బోనులోకి వెళ్తే దేవుడు ఎక్కడున్నాడు? వాళ్ళతో ఉన్నాడు. పౌలు శీలలు జైల్లోకి వెళ్తే దేవుడు ఎక్కడున్నాడు? వాళ్లతో ఉన్నాడు. అర్థమైందా? శ్రమల గుండా నువ్వు వెళ్తుంటే నీతో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. అయితే శ్రమల గురించి దేవుడు ఈ మాట చెప్పట్లేదు, ఏయ్ శ్రమలు రావయ్యా నీకు అని అంటున్నాడా? అంటల్లా. శ్రమలు వచ్చినా పర్లేదులే, నేను తప్పించేస్తా అంటున్నాడా? అది కూడా అంటలేదు. శ్రమల్లో నీకు బోల్ డబ్బులు ఇస్తానులే అంటున్నాడా? అంటలా. ఇది బైబిల్, నా సొంత డైలాగ్ కాదు ఇది, ఇది బైబిల్. బైబిల్లో ఆయన ఉపయోగించిన మాట ఏంటంటే, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. అంటే నీవు దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించి నిజమైన క్రైస్తవ సాక్ష్యాన్ని కలుగున్నప్పుడు ప్రభుత్వం కానీ సమాజం కానీ చుట్టుపక్కన ఉన్నటువంటి వాళ్ళు కానీ నిన్ను గౌరవించే దినాలా ఇవి? కాదు, తోలనాడే దినాలు, తక్కువగా చూసే దినాలు, మిమ్మల్ని ఎరక్కొట్టే దినాలు, హింసించేటువంటి దినాలు. అయితే ఆయన ఏమంటున్నాడు? దాన్ని బట్టి మీకు దరిద్రత వచ్చింది, అది కూడా నేను చూస్తున్నాను అని అంటున్నాడు. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఏంటనంటే, ప్రపంచంలో సుమారు 170 దేశాల్లో కొద్దో గొప్ప క్రైస్తవుల్ని హింసిస్తూ ఉంటారు, 170 దేశాల్లో. అయితే ప్రతి సంవత్సరం కూడా క్రైస్తవుల్ని బాగా హింసించే తొలి 50 దేశాలు ఏవి అని పేర్లు ఇస్తూ ఉంటారు. తొలి 50 దేశాలు ఏంటని? అయితే భారతదేశం మొట్టమొదటిసారిగా ఒక 5 క్రితం బయటపడింది దాంట్లో, అంతకుముందు లేదు భారతదేశం. 5 క్రితం భారతదేశం సడన్గా ఎంతైందో తెలుసా? 21 స్థానంలో ఉంది 5 క్రితం. ఇప్పుడు 2019 భారతదేశం ఏ స్థానానికి వచ్చిందో తెలుసా? 10 స్థానానికి. 10. సౌదీ అరేబియా 12 స్థానం, సిరియా 11 స్థానం, ఈజిప్ట్ 15 స్థానం, దుబాయ్ అబుదాబీ ఉండేటువంటి యుఏఈ 17 స్థానం, కువైట్ 19 స్థానం. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మన భారతదేశంలో పెట్టిన బాధే సౌదీ అరేబియా కంటే ఎక్కువ, ఈజిప్ట్ కంటే ఎక్కువ, సిరియా కంటే ఎక్కువ. భారతదేశంలో 2018 దగ్గర దగ్గర 4,000 మంది క్రైస్తవుల్ని చంపేశారు. భారతదేశంలో రానున్నటువంటి 5 ఉన్నటువంటి పద్ధతులను బట్టి ఆలోచిస్తే 2024 భారతదేశం 4 స్థానానికి వస్తుందంట. ప్రపంచంలో క్రైస్తవుల్ని హింసించేటువంటి దేశంలో 4 స్థానానికి వస్తుంది. నేను మిమ్మల్ని భయపెడతానికి చెప్పట్లా, విషయం చెప్తున్నా. మీకు ఇష్టమైతే క్రైస్తవులుగా ఉండండి, లేకపోతే మానేసి వెళ్ళిపోండి, మధ్యలో ఉండొద్దు. యేసుప్రభు మాట్లాడితే కూడా ఇలాగే ఉంటుంది, బాబు మీరు నన్ను వెంబడించదలుచుకున్నారా? అయితే ఒక విషయం చెప్తున్నాను, మీరు మిమ్మల్ని కాదనుకొని సిలువెత్తుకొని రండి, వద్దనుకుంటారా మానేసి వెళ్ళిపోండి అని అంటే చాలామంది థ్యాంక్ యూ జీసస్ అని వెళ్ళిపోయారు. అది పరిస్థితి. కాబట్టి శ్రమలు ఉంటాయి, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇందాక అయ్యగారు ప్రసంగం చేస్తూ ఏమన్నారంటే, క్రైస్తవులకి శ్రమలు అనేది ఎలాంటిదంటే, బీరు వాకుంటే చెంచా ఫ్రీ, గ్లాసు కొంటే ప్లేటు ఫ్రీ, చీర కొంటే జాకెట్ ఫ్రీ అన్నట్లు యేసు ప్రభువును అంగీకరిస్తే శ్రమ ఫ్రీ. దాన్ని కాదనలేం, తెచ్చుకోవాల్సిందే. అది పరిస్థితి అనమాట. ప్యాకేజ్ అంటే అది అర్థం అనమాట, కలిసి వస్తుంది, దాన్ని కాదనలేం. అర్థమైందా? రెండు ప్యాకేజ్ అలా వస్తుంది. ఇంకో విషయం చెప్పమంటారా, చాలాసార్లు మనం ప్యాకేజ్ బట్టి కొనుక్కుంటాం. పెన్సిల్ ఉచితం అంట సబ్బు కొంటే, పెన్సిల్ కావాలన్న పాప అంటది, మమ్మీ ఆ సబ్బు కొనవా అంటది, దానికి సబ్బు అవసరంలా, ఏం కావాలి, పెన్సిల్ కావాలి.
అయితే ఏసీ కూడా ముందే చెప్పేశాడు, బాబు ఇందుట్లో దాపరికాలు ఏమీ లేవు, అర్థమైందా, హిడన్ అజెండా ఏమీ లేదు, అంతా పక్కా పట్ట బయలే, అర్థమైందా, మీరు నన్ను అంగీకరిస్తే మిమ్మల్ని ఎరగబోతారు, చితగ్గొడతారు, కొంతమంది చంపుతారు కూడా, అంటే దాంట్లో ఎటువంటి అనుమానం, రోడ్డు మీద ఈడ్చుకెళ్తారు, జైల్లో పడేస్తారు, ఇది పరిస్థితి. దానికి మీరు రెడీ అనుకుంటే రండి, లేదా వెళ్ళిపోండి. స్మరణలో మరీ ఎక్కువ ఇది పరిస్థితి. అందుకే వాళ్ళ గురించి ఏమన్నాడు తెలుసా, బాబు నువ్వు పడే ప్రతి బాధ నేను చూసా. చూసావా ప్రభా? అయితే మనకు పాయింట్లు వస్తాయన్నమాట అక్కడ. అది వాళ్ళకి ఫీలింగ్. నన్ను ఆ రోజు కొట్టాడు, ఎవడు చూడకుండా కొట్టాడు, అయితే నువ్వు చూసావు అనమాట, అయితే పర్లేదు పాయింట్లు వస్తాయి, ఎవడు చూడలేదు అయ్యో అనుకున్నాను నేను, పర్లేదు. ఎవడు లేనప్పుడు నన్ను బూతులు తిట్టేశారు, అయ్యో అప్పుడు రికార్డింగ్ కూడా చేయలేదు నేను, నువ్వు చేసుకున్నావా, అయితే పర్లేదులే. ఇది పరిస్థితి, నేను చూసా, నేను ఎరుగుదును. ఇంకేమంటున్నాడు, అయినను నువ్వు, ఈ మాటకు అర్థమేంటి తెలుసా, మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఓ సత్యాన్ని గ్రహించాలి. ఒక 20 సంవత్సరాల క్రితం ఆంధ్ర రాష్ట్రం, రెండు కలిసి ఉండేది కదా, 20 సంవత్సరాల క్రితం ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవులు జనాభా లెక్కల ప్రకారం ఎంత ఉండేవాళ్ళు తెలుసా, 5.62%, అంటే ప్రతి 10 మందికి 6 క్రైస్తవులు జనాభా లెక్కల ప్రకారం. ఇప్పుడు అంటే 2018 నాటికి జనాభా లెక్కల ప్రకారం క్రైస్తవులు ఎంత ఉన్నారు తెలుసా, 1.68, అంటే 100కి 2 కూడా లేరు. ఏమైంది సార్, ఒక్కొక్కడు మా సంఘానికి 1,00,000 వస్తారు, మా సంఘానికి 50 వస్తారు, మా సంఘానికి 25,000 మంది వస్తారు అంటున్నారు, కానీ జనాభా లెక్కలు ఎందుకు పెరగట్లేదు అని అంటే చాలామంది క్రైస్తవులు దొంగోళ్ళు అయిపోయారు. దొంగోళ్ళు అంటే, దొంగోళ్ళు అంటే ఏంటి తెలుసా, చర్చిలో సావేలు అని ఉంటుంది పేరు, కానీ ఆఫీసులోకి వెళ్ళిన తర్వాత సోమయ్య అని మారిపోతుంది అది. అది పరిస్థితి. ఇక్కడేమో యేసు రక్తమే జయ అంటాడు, అక్కడికి వెళ్తే హరిరామ హరికృష్ణ అంటాడు. మరి లేకపోతే కుదరదు కదా. ఎందుకనంటే నువ్వు సోమయాన్ని పెట్టుకున్నప్పుడు మతం ఏంట్రా అని అంటే ఏం రాస్తావు నువ్వు, హిందువు అని రాస్తావు. అంటే యేసు ప్రభుని పట్ట బయలే, పట్ట పగలే, ఏ మాత్రం దయా దాక్షిణ లేకుండా, ఏ ఆయన ఎవడన్నా తెలియదయా అని బయట అంటావు. ఇక్కడ మాత్రం నువ్వే నా దిక్కు ప్రభువా, నువ్వే నా సర్వస్వం. ఇది ఇక్కడ 80% మంది పాస్టర్లు దొంగ పాస్టర్లే. ఎందుకో తెలుసా, వాళ్ళ డిగ్రీలు ఆధార్ కార్డు ఉంటుంది, దాంట్లో వాడి పేరు వేరు ఉంటుంది, దాంట్లో వాళ్ళ యొక్క మతం వేరు ఉంటుంది. ఏ అంటే గవర్నమెంట్ వాళ్ళు రాయితీలు ఇస్తారంట, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేస్తుందంట, మా అమ్మాయికి పెళ్లి చేస్తే కనుక డబ్బులు వస్తాయంట అని ఆ తొక్కలో డబ్బుల కోసం, ఆ ప్రమోషన్ కోసం, ఆ ఉద్యోగం కోసం యేసు ప్రభుని అడ్డంగా అంబడేస్తున్నారండి. మీరు ఆ టైపా? ఒకవేళ ఆ టైప్ అయితే ఆలోచించుకోండి, ఈ టైంలో నా మీద మీకు ఎవరికైనా కోపం వచ్చిందనుకో, మీరు ఆ టైపే. అంతే కదా సార్, వీడిని అనవసరంగా తెచ్చారు పాస్టర్ గారు, 5 ఏళ్ల తర్వాత తెచ్చారు కదా, 50 ఏళ్ళ దాకా కూడా వీడు కనబడకూడదు అని పాస్టర్ గారికి సిఫార్సు ఇచ్చారంటే డౌట్ లేదు నీ ఆధార్ కార్డు అదే. అది పరిస్థితి. కాబట్టి ఆలోచించుకోండి, అయితే నాకు అదొద్దు అని అనుకున్నావు అనుకోండి, రాయితీ వద్దంటే లోకరీత్యా నీకు దరిద్రుడు అవ్వచ్చు, లోకరీత్యా నీకు ఉద్యోగం రాకపోవచ్చు, లోకరీత్యా నీకు రావాల్సినటువంటి ప్రభుత్వాన్ని నుంచి ఏవో ముడుపులు ఉంటాయో అవి రాకుండా పోవచ్చు. అయితే ఏమన్నాడు తెలుసా యేసయ్య, లోకరీత్యా నువ్వు దరిద్రుడివే కానీ నా దృష్టిలో, అది పరిస్థితి, నువ్వు ఎవరి దృష్టిలో ధనవంతుడివి. అర్థమైందా, కొంతమంది నాకు ఈ ప్లాట్లు ఉన్నాయి, నాకు ఈ ఫ్లాట్లు ఉన్నాయి, నాకు ఆ కార్లు ఉన్నాయి, నాకు ఎంత డబ్బులు ఉన్నాయి అంటాడే, అది లోకరీత్యా చూపించేది. కానీ దేవుని దృష్టిలో ధనవంతుడు, నాకేముందండి బాబు, ఆయన ఏసే కూడా ఉన్నాడు బా, ఇంకేమి లేదు. ఏసే అంటే మాటలేంటే ప్రపంచం మన జోబులో ఉందని అర్థం. వీడికి ఉన్నాయి 4 ఫ్లాట్లు, నాకో ఏసీయే వద్దాడు, నాకు ఇంకేం కావాలి, ఏది అవసరమైతే ఎప్పుడు అవసరమైతే అది ఎవరిస్తారు, ఏసే ఇస్తాడు. కాబట్టి నువ్వు ధనవంతుడివే నా దృష్టిలో, లోకం దృష్టిలో దరిద్రుడివి అయి ఉండొచ్చు,
తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. ఇప్పుడు స్మరణలో రెండు రకాలైన మనుషులు ఉంటారు, యూదులు, యూదులు కానివాళ్ళు. మీకు విషయం తెలుసా, ఎక్కువ మంది క్రైస్తవులు దేంట్లోంచి వచ్చారు తెలుసా, యోధా మతంలోంచే. అర్థమైందా? అయితే ఈ క్రైస్తవులకి పుల్ల పెట్టేవాడు ఎవడో తెలుసా, యూదుడే. ఆడు ఎందుకు పడతాడు తెలుసా పుల్ల, వాడు రోమన్ చక్రవర్తి దగ్గరికి వెళ్ళి, సార్ వీళ్ళు మిమ్మల్ని దేవుడు అంటలేదు సార్, వీడు దొంగతనం ప్రార్థన చేస్తున్నారు సార్, వీడు మంచోడు కాదు సార్ అని చెప్తే రాజుగారు ఏం చేస్తాడు, నేను మంచోడు కాదంటే నన్ను చిత్త కొడతాడు, ఎవడైతే మంచోడు కాదన్నాడు ఆడికి డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. అంటే ఆడి డబ్బుల కోసం నన్ను ఒట్టిస్తాడనమాట, ఆడి ప్రమోషన్ కోసం నన్ను వాయిస్తాడనమాట. దానియేల మీద కొంతమంది అనవసరంగా పెట్టారే, షడ్రక్ మెషక్ అభ్యర్థి మీద కొంతమంది పెట్టారే, అలాగనమాట. కాబట్టి ఆ యూదులే ఈ యొక్క క్రైస్తవులకి పెద్ద బెడదైపోయారు. ఇది మనకు ఎలా వర్తిస్తుంది తెలుసా, మీకు విషయం తెలుసా, క్రైస్తవులకి నెంబర్ వన్ శత్రువు బయటోడు కాదు మనోడే. బయటోడికి మన విషయాలు ఏం తెలుస్తుంది, మన గురించి పొల్లలు పెట్టేది మనవాళ్ళే, మనల్ని మనమే కొట్టుకుంటూ ఉంటాం, మన కళ్ళు మనమే పొడుచుకుంటూ ఉంటాం, ఈడు ఆడిమే చెప్ప, ఆడు ఈడిమే చెప్ప. ఇంకో విషయం ఏంటి తెలుసా, హైందవులకి దేవుణ్ణి తిట్టడం అంటే భయం తెలుసా, చాలా భయం. మనం ఓరకే తిడతాం, ఎవరిని పడితే అని తిట్టేస్తాం, మనం పెద్ద విషయం కాదు మనకి. కాబట్టి క్రైస్తవులే, ఈడే సార్ మంచోడు కాదు, సార్ ఈడే సార్ అని మనం చెప్తూ ఉంటాం. అందుకనే యేసుప్రభు వారు ఏమన్నారు తెలుసా, యూదుల వలన మీకు కష్టం కలుగుతుంది. అపోస్తలుడైన పౌలు ఎఫెసు పట్టణంలో ఉన్నప్పుడు తన సాక్ష్యం చెప్తున్నాడు, ఏమన్నా తెలుసా, యూదుల కుట్రల వలన నాకు అధిక శోధనలు వచ్చినను. అపోస్తల కార్యం 20:19 తీయకల చిన్నమాట, యూదుల కుట్ర వలన, కుట్ర పెట్టింది ఎవరు, యూదులే. ఆయన లేపేయాలని ప్రయత్నం చేసింది ఎవరు, లోన్ వాళ్ళే. మనకి ఇబ్బందులు పెట్టేవాళ్ళు లోనే ఉంటారు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అయితే బయటోడి నుంచి మనకి గొడవలు వచ్చినాయి అనుకోండి, ఉదాహరణకి నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను, ఐదుగురు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరు వచ్చి నన్ను చితకొట్టేశారు అనుకోండి, రేపు పొద్దున్న నేను పెద్ద హీరోని అయిపోతా, ఆర్ఎస్ఎస్ కొట్టించుకున్న ఎడ్వర్డ్ ఇడుకో దాండ ఉంటుందా లేదా, బోల్డ్ వస్తే. అయితే నా చర్చి వాళ్ళు కొడితే, కొట్టితే కూడా ఏమలేదు సార్ ఊరిని దెబ్బతేలింది ఏమన్నా చెప్పుకోవడం కూడా సిగ్గే, ఇప్పుడు నీకు అర్థమైంది కదా. అందుకనే మనం నోరు కూడా ఎత్తకుండా కొట్టిస్తాడు సాతానుడు, చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉండదు వారి, దానికి రెడీ అవ్వాలి. అర్థమైందా, రానున్న దినాలు అవి. అందుకనే 27 గడిచింది ఈ సంఘానికి, గట్టి పునాది వచ్చింది, వాక్యం బాగా బోధిచ్చారు, కాబట్టి ఇది పరీక్షా సమయం. జూన్ నెలలో బళ్ళో చేరతాం, జనవరి దాకా పాఠాలు చెప్తారు, ఫిబ్రవరి మార్చిలో ఏమంటే మీద ఆ టైం వచ్చింది, అది పరిస్థితి. కాబట్టి పరీక్షా కాలం వచ్చింది, జాగ్రత్తగా ఉండండి అమ్మా, కొంచెం సీరియస్గా ఉండండి. ఇప్పుడు దాకా ఏమైనా సరదాగా ఉన్నారేమో, ఇప్పుడు సీరియస్గా ఉండండి. చాలామంది తెలివి గల వాళ్ళు ఎలా ఉంటుంది తెలుసా, డిసెంబర్ దాకా ఇష్టం వచ్చినట్లు తిరిగేసి జనవరి ఫిబ్రవరి బాగా చదివేసి ఫస్ట్ కొట్టేస్తారు, కనీసం ఆ పనులు చేయండి. మీకు చిన్నపిల్లలు చెప్పినప్పుడు చెప్తున్నాం, ఇది పరిస్థితి, ఇవి ఆఖరి దినాలు, ఇవి గడ్డు దినాలు, ఇవి శ్రమలు ఉండేటువంటి దినాలు. ఇంకా ఏసే చెప్పే మాట అనండి, ఇది ఏంటంటే అసలు నిజంగా ఏసే చెప్పాడా అని అనిపిస్తుంది అనమాట. ఏమన్నాడు తెలుసా, నీవు పొందబోవు శ్రమలకు ఏ ఆయన ఏమన్నా ఆపుతాడా, ఆపడో. ఏమన్నాడు, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు, 10 శ్రమలు కలుగును మరణం వరకు. అంటే ఏమొస్తుందని అర్థం, అంటే ఏమొస్తుందని అర్థం చెప్పండి నాకు, శ్రమ ఇంకేమొస్తుందని అర్థం, చావు కూడా వచ్చేస్తుంది, నేను తప్పిస్తాను రా లాస్ట్ మినిట్లో పడక్ పని తీపేస్తా అని అన్నాడా, లేదు నువ్వు సస్తావు, సత్యదా జాతకండి అంతే, వస్ సచ్చిన తర్వాత నేను చూసుకుంటా, అంటే చావు ఆపవా, ఆపనం సచ్చిన తర్వాత చూసుకుంటా, నువ్వు చచ్చేదారి జాగ్రత్తగా ఉండాలి, అది బలిసి ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉండు. అంటే ఈ మధ్యకాలంలో కొన్ని కోరసులు వచ్చినాయి, కుర్రోళ్ళు అద్భుతంగా పాడేస్తూ ఉంటారు, కానీ ఆ పాటకు అర్థం తెలుసో తెలియదో నాకు తెలియదు, మరి మరి మీరు కూడా పాడుతున్నారేమో. ఏమిటి తెలుసా, నేను మట్టిలో చేరేటంత వరకు నిన్నే ప్రేమిస్తా, నేను మట్టిలో చేరేటంత వరకు
నిన్నే ప్రేమిస్తా. పడతా ఉంటారా వచనం? అవునా కదా? నేను మన్నులో చేరేదాకా, నేను మహిమలో చేరేదాకా నిన్నే ప్రేమిస్తా, నిన్నే సేవిస్తా, నిన్నే ఆరాధిస్తా. ఇది నిజమేనా? నిజమేనా? దేవుడు కోరుకుంటుంది అది. అది పాట కాదు, బతుకోవాలి. అది పాట కాదు, బతుకోవాలి. ఆ బతుకు మన జీవితంలో కనబడాలి. చచ్చిపోయేదాకా నమ్మకంగా ఉండాలి. నీకు శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. శోధనలో నిన్ను చెరలో కూడా పెడతారు, జైల్లో పెట్టచ్చు. జైలు రకరకాలుగా ఉంటుంది. కొన్నేమో మామూలుగా జైల్లో పెడతాం, కొన్ని ఆ విధంగా జైలు కాదు, నీతో ఎవరు మాట్లాడరు. కొంతమందికి జైలు ఎలా ఉంటుంది తెలుసా? ఆఫీస్కి వెళ్తారు. ఆఫీస్లో నువ్వు ఒక్కదానివే విశ్వాసివి, నువ్వు ఒక్కడవే విశ్వాసివి, మిగిలిన వాళ్ళు కాదు. వాళ్ళు పెట్టే ప్రసాదం తినవు, వాళ్ళు పెట్టే పూజల్లో నువ్వు ఉండరు. అప్పుడు నువ్వేం చేస్తారు? నీతో ఎవరు మాట్లాడరు, నిన్నెవరు పలకరచ్చరు, నిన్ను హాయ్ అని కూడా అనరు. వీళ్ళు గొడగొడ మాట్లాడుకుంటారు. నీకు ఎలా అనిపిస్తుంది ఒక్కసారిగా? ఏంటి ప్రభువా, నాతో ఎవరు మాట్లాడరే, నన్ను ఎవరో పలకరించరే, నేనేం దోషం చేశాను, నేనేం చేశాను? అదే జైలు, అదే శ్రమ, అదే కష్టం. అయితే ఆ శ్రమ ఎందుకు వచ్చిందో తెలుసా? దేవుణ్ణి ధరించుకున్నందుకు. ఆ శ్రమ ఎందుకు వచ్చిందో తెలుసా? నీతి వస్త్రాన్ని కలిగి ఉన్నందుకు. ఆ శ్రమ ఎందుకు వచ్చిందో తెలుసా? రాజీ పడటానికి ఇష్టపడనందుకు. అది నీకుందా? చివరి మాట, 10 దినాలు నీకు శ్రమలు కలుగును. 10 దినాలు, 10 దినాలు అనే మాట ఎందుకు ఉపయోగిస్తారు చెప్తాను. నేను ఇందాక ఒక ఉదాహరణ చెప్పాను, 2 రోజులు ఉంటావా, లేదండి 4 రోజులు. 2 రోజులు అంటే అర్థం ఏంటి? కొన్ని రోజులు. 4 రోజులు అంటే ఎక్కువ రోజులు. అంతే కదా, మనం 2 అంటే తక్కువ, 4 అంటే ఎక్కువ. కానీ యూదులకి 10 అంటే తక్కువ, 10 దినాలు అంటే తక్కువ. మీకు బాగా అర్థమయ్యేటట్లు చెప్తా. అబ్రాము ఎలియాజర్ని పంపించాడు. పంపించి నా కొడుకు కోడలను సంపాదించరాయా అని. అంటే మనోడు బావి దగ్గర నుంచి అని ఎవరన్నా అమ్మాయి వచ్చి నీకే కాదు నీ ఒంటికి కూడా నీళ్ళు ఇస్తానంటే ఒక అమ్మాయి వచ్చి అన్నది, అమ్మ నువ్వు ఎవరమ్మాయివి అని అంటే పలానా వాళ్ళ అమ్మాయి, పదా నేను మాట్లాడాలన్నాడు. మాట్లాడి విషయం చెప్పాడు. మిషన్ చెప్పిన తర్వాత ఆది కాండం 25:44 వచ్చినాం ఇంటికి వెళ్ళిన చూడండి. వాళ్ళు ఏమంటారు తెలుసా? మీ అమ్మాయిని తీసుకెళ్ళిపోండి సార్, ఇది మీ అమ్మాయే అని ఒక చిన్న మాట అంటారు. ఏమంటారు తెలుసా? 10 దినములు మాతో ఉండనివ్వండి, 10 దినములు మాతో ఉండనివ్వండి. అంటే అర్థమైంది తెలుసా? కొన్ని రోజులు మాకు బెంగ తీరేదాకా ఉండేయండి, ఆ తర్వాత తీసుకెళ్ళిపోండి. కాబట్టి శ్రమ కొద్ది కాలమే. దేనికి కొద్ది కాలం? ఈ కొద్ది కాలపు శ్రమని, అది 40 రోజుల, 50 రోజుల, 2 ఏళ్ళ, 10 ఏళ్ళ అనుకోండి, అది అనుభవించామనుకో నిత్యత్వములో ఆనందిస్తావు. నిత్యత్వానికి ఇది పోలిస్తే ఉన్నా లెక్క. అందుకనే కొద్ది దినాలు 10 రోజులు అంటున్నాడు. చివరిగా ఈ మాట చెప్పి ముగిస్తాను. 11 వచనం, నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగునుగాక. జయించువాడు 2వ మరణం వలన ఏ హానియు. మళ్ళీ మరణం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? స్మరణలో చాలామంది చచ్చిపోతున్నారు. అయ్యా శారీరకంగా చచ్చిపోతే భయపడద్దు, 2వ మరణాన్ని తప్పించుకుంటాం. ఈ మరణాన్ని తప్పించుకోవడానికి రాజీ పెడ్డామనుకో, ఈ మరణాన్ని తప్పించుకోవడానికి బలకింత చేపెట్టామనుకో, పవిత్రతను కోల్పోయామనుకో, దాన్ని తప్పించుకోలేము. ఇదా అదా, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆలోచించుకో అని అంటున్నాడు. ఓ చిన్న ఉదాహరణ చెప్పి మేము ముగిస్తాం. 4 ఏళ్ల క్రితం ఈజిప్ట్ దేశంలో 22 మందిని చంపేశారు. 22 మంది కుర్రోళ్ళని, 21 నుంచి 29 ఏళ్ళు ఉంటాయి, మొత్తం 22 మందికి తీసుకెళ్ళి వాళ్ళని చిత్రహింసలు చేసి మధ్యధరా సముద్రపు ఒడ్డున కత్తి తీసుకొని ఒక్కొక్కడే పేక కోసి చంపేశారు. పేక కోళ్ళు కోస్తామే అలా కోసి చంపేశారు. అయితే చంపేటప్పుడు ఏం చేశారంటే ఇలాంటి ఒక మొబైల్ తీసుకొని ప్రతి వాడిని చంపేటప్పుడు ఫోటో తీశారు. ఫోటో కాదు, వీడియో తీసి ఎవరినైతే చంపుతున్నారో వాళ్ళమ్మకి ఆ వీడియోని పంపించారు. అది చూడమ్మా మీ అబ్బాయిని ఎలా చంపామని. అయితే ఒక తల్లికి 2 కొడుకులు, ఒకటి 23 ఏళ్ళు, ఇంకోటి 26 ఏళ్ళు, ఇద్దరిని కూడా పేక కోసి చంపేశారు. ఆ 2 వీడియోలు వచ్చినాయి అమ్మాయికి. ఆ అమ్మ ఆ 2 వీడియోలు చాలాసార్లు చూసింది. చూసి చూసి ఓ రోజు ఫోన్ తీసుకొని న్యూస్ పేపర్ వాళ్ళకి ఫోన్ చేసింది. ఏమనంటే, ఏమండి మా అబ్బాయిలు ఇద్దరిని ఇలా పేకల కోసం చంపేశారు, నాకు వీడియో తీసి పంపించారు, ఆ వీడియో కొన్ని 100 సార్లు చూశాను, నేను ఎవరైతే మా అబ్బాయిలని ఇద్దరిని చంపేశారో వాళ్ళకు ఒక వర్తమానం పంపించాలనుకుంటున్నాను, నాకు ఏ పద్ధతి కనబడలేదు, మీరు వస్తే నేను చెప్తాను ఆ విషయం న్యూస్ పేపర్లో ముద్రించండి అన్నారు.
చాలా ఆసక్తిపరంగా అందరూ వచ్చేసారు, చుట్టూ కూర్చున్నారు. కూర్చుంటే ఈమె వీడియోలు చూపించింది, వాళ్ళు అబ్బా అబ్బా అని చూశారు. అయితే ఈ మాత్రం నిబ్బరంగా ఉంది, ఎందుకంటే చాలాసార్లు చూసింది కదా. అన్నదంటే, అయ్యా దేవుడు చాలా మంచోడయ్యా అని మొదలుపెట్టింది. ఇదేంట్రా బాబు ఇలా మొదలు పెడుతుంది అనుకున్నారు. దేవుడు చాలా మంచోడు, ఎందుకనంటే మా అబ్బాయిని ఎత్తుకెళ్ళిపోయినప్పుడు నాకు రోజు తొందర ఉండేది, ఇడు అన్నం తిన్నాడో లేదో, పడుకున్నాడో లేదో, కొట్టారేమో, ఎలా ఉన్నాడో అని. అయితే ఎప్పుడైతే వీడియో వచ్చిందో ఇంక కంగారే లేదు, ఎందుకనంటే సురక్షితంగా ఏసే దగ్గర ఉన్నారు, ఇక బాధే ఉంది నాకు. ఏసే చాలా మంచోడు, ఇది మొదటిది. రెండోది, ఏసే చాలా మంచోడు అయ్యో, ఎందుకు తెలుసా, మా అబ్బాయిని చంపుతున్నప్పుడు వీడియో దగ్గరుండి తీశారు బాగా. మా అబ్బాయి కళ్ళు ఎలా ఉంటాయి నాకు తెలుసుకా, ఇద్దరే కళ్ళు చూశాను నేను. అయితే వాళ్ళు చచ్చిపోయేటప్పుడు కోపం కానీ ద్వేషం కానీ బాధ కానీ ఏమీ లేదు, ఆశ కనబడింది నాకు. తల్లిగా నాకు తెలుసు నా కొడుకులు ఎలా చూస్తారో, కాబట్టి వాళ్ళు తొందరపాటుతో చచ్చిపోలా, భయంతో చచ్చిపోలా, ఆశతో చచ్చిపోయారు. ఇది నాకు బాగా కనబడింది. రెండోది, మూడోది ఏంటి చెప్పమంటారా, వీడియో తీసిన వాళ్ళు మంచివాళ్ళు ఎవరో, దేవుడు కూడా మంచోడు. వాళ్ళు వీడియో తీసేటప్పుడు ఆడియో కట్ చేయలా, ఆడియో వస్తుంది. మా అబ్బాయిలు పేకలకు వస్తున్నప్పుడు చివరిగా ఏమన్నారో విన్నాను నేను. ఒక కొడుకేమో ప్రైజ్ ది లార్డ్ అన్నాడు, ఇంకో కొడుకేమో జీసస్ ఈజ్ ఇమ్మాన్యుయల్, ఒకడేమో దేవునికి స్తోత్రం అన్నాడు, ఇంకోడేమో యేసయ్య ఇమ్మాన్యుయల్ అన్నాడు. యేసయ్య నామాన్ని స్మరిస్తూ చచ్చిపోయారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, యేసయ్య దగ్గరికే, నాకు అస్సలే బాధ లేదు. అయితే ఇప్పుడు చివరి విషయం, నా కొడుకులు ఇద్దరిని పీకలు కోసేవాళ్ళు మొహం అంతా గుడ్లు కట్టేసుకున్నారు, కళ్ళు మాత్రమే కనబడుతున్నాయి. నేను వీడియో చాలాసార్లు చూశాను, నేను వాళ్ళ కళ్ళు తీక్షణంగా చూశాను, కాబట్టి ఒక్కటి చేయగలను నేను. ఆ చంపిన వాళ్ళు ఎవడైనా సరే ఈ రోడ్డు మీద నడిచొస్తే వాడి కళ్ళల్లో నేను కళ్ళు పెడితే ఎవడ నేను చెప్పగలుగుతాను. ఒకవేళ నా కొడుకుని చంపినోడు ఈ రోడ్డు మీద వస్తే పరిగెట్టుకుంటా వాని దగ్గరికి వెళ్ళి, సార్ మా ఇంటికి రండి సార్ అని పిలుస్తా. వాడిని ఇంట్లో కూర్చోపెట్టి వేడి వేడి భోజనం సిద్ధపరిచి తినయ్యా అని చెప్తా. ఎందుకమ్మా నాకు ఇలా భోజనం పెడుతున్నావు అంటే, నువ్వు ఎంత గొప్పడవయ్యా, ఎంత మంచి పని చేశావు, నా కొడుకుని చంపి ఏసే దగ్గరికి పంపించావు, ఇంతకంటే నేను ఇంకేం చేయగలను, ఇంతకంటే ఏం చేయగలను, నువ్వు నా కొడుకుని చంపి ఏసే దగ్గరికి పంపించావు, ఇది గొప్ప ఆశీర్వాదం. ఈ మాటలు చూస్తే మీకేమర్థమవుతుంది, యేసుక్రీస్తు నన్ను రక్షించాడు, నాకు రక్షణ నిశ్చయత ఉన్నది, బతికిన చచ్చిన ఆయనతోనే. ఆ కృత నిశ్చయత ఉంటే, చచ్చేదాకా నమ్మకంగా ఉండేటువంటి గుణం ఉంటే మనకి బాధలు ఉంటాయా, బాధ బాధగా అనిపిస్తుందా, అస్సలు అనిపించదు. నేను ఈ మాట చెప్పడానికి యోగ్యుని కాదు, కానీ చెప్పక తప్పదు, రానున్న దినాలు గడ్డు దినాలు, రానున్న దినాలు కఠినమైన దినాలు. సౌత్ ఇండియాకి తెలంగాణ బీజేపీకి తలుపు లాంటిది, వాళ్ళు ఇక్కడ స్థావరం ఏర్పరచుకొని సౌత్ ఇండియా రావాలనేది వాళ్ళ యొక్క ప్లాన్. కాబట్టి కిరాతకమైనటువంటి విషయాలు జరిగేది ఇక్కడే, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మీ తెలంగాణ ఆయనకే హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారు, ఎందుకంటే ఆయన ఏమైనా నిర్ణయం తీసుకోవచ్చు, ఏమైనా తప్పించేయచ్చు, ఏమైనా చేసేయచ్చు. పబ్లిక్గా చెప్తున్నాను ఈ మాట, కాబట్టి మీరు రెడీ అయిపోండే. ఒకవేళ మీకేమైనా భయం ఉన్నట్లయితే, మీకేమైనా అమ్మో అని అనిపించినట్లయితే, నేను ఇవ్వగలిగే ఉచిత సలహా ఏంటో తెలుసా, ఏసైన వదిలేసేయండి, చర్చికి మళ్ళీ రావద్దు, బైబిల్ మళ్ళీ చదవద్దు, ప్రార్థన మళ్ళీ చేయొద్దు. ఒకవేళ ప్రార్థన చేయదలుచుకుంటే, బైబిల్ చదవదలుచుకుంటే, సంఘానికి రావాలనుకుంటే, విశ్వాసిగా కొనసాగాలనుకుంటే చావడానికి రెడీ అయిపో, చచ్చేదాకా నమ్మకం ఉండు. ఉంటారా, చచ్చేదాకా నమ్మకం ఉండమని దేవుడు అడుగుతున్నాడు. తలంచండి, కండ్లు మూసుకోండి. స్మృణ సంఘానికి ఏసై చెప్తున్నటువంటి మాట, మరణము వరకు నమ్మకంగా ఉండుము, అప్పుడు నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను నేను. దేవుడు నీకు జీవ కిరీటం రెడీ చేశాడు, చివరిలో దాన్ని వదిలేసుకుంటావా, చివరిలో జారబెడుచుకుంటావా? ఇంత ప్రయాణం చేశావు, ఇంత దూరం వచ్చావు, చివరి వరకు పరిగెట్టగలవా, చివరి వరకు నిలబడగలవా? నిన్ను దేవుడు ఒక్కడినే వదిలేయడు, ఆయన ఉంటాడు, శ్రమల్లో నీకు దగ్గరుంటాడు ఆయన, శ్రమల్లో నిన్ను చూస్తూ ఉంటాడు ఆయన,
శ్రమల్లో నిన్ను ఆదరిస్తాడని, శ్రమల్లో నిన్ను ధైర్యపరుస్తాడు, శ్రమలు తట్టుకోవడానికి కృపనిస్తాడు ఆయన. దేవా, నేను మరణం వరకు నమ్మకంగా ఉండాలి, నేను మరణం వరకు నమ్మకంగా ఉంటాను. బేతెల్ గాస్పుల్ చర్చ్లో ఉన్నటువంటి సభ్యులు అలాగ ఉండగలిగితే హైదరాబాద్ సికింద్రాబాద్ మారటానికి పెద్ద ఎక్కువ టైం పట్టదు. తెలంగాణ నిజమైన క్రీస్తుని తెలుసుకోవడానికి పెద్ద ఎక్కువ టైం పట్టదు. దేవుడు మిమ్మల్ని ఆ విధంగా ఉండాలని ఆశిస్తున్నాడు. ఒక నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నారు. 27 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సంఘం, దివ్యమైన విలువలు కలిగిన సంఘంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అలాంటి విలువలు నేను కలిగి ఉంటాను ప్రభా. ఈ మాట చెప్తారా? ద్వంద్వ గుర్తింపు మీకుందా? బయట పబ్లిక్గా యేసుప్రభుని ఒప్పుకోవట్లేదా? యేసుప్రభు వారు అంటున్నారు, మనుషుల ముందు మీరు నన్ను అంగీకరించకపోతే పరలోకములో తండ్రి ముందు, దేవదూతల ముందు నేను ఒప్పుకోను అంటున్నాడు. ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటారు? మీ జీవితాన్ని సరిచేసుకోవాల్సింది ఉందా? ఒకసారి ఆలోచించండి. దేవుడు సరిచేసుకోమని చెప్తున్నాడు, బాహాటంగా ఒప్పుకోమని చెప్తున్నాడు, సాక్ష్య జీవితం కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. మీ విశ్వాసం ఆ స్థాయికి ఎదగాలని ప్రార్థన చేయండి. మా దేవా, మా ప్రభువా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్మరణ సంఘాన్ని మా ముందుంచినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తెలంగాణ రానున్న దినాల్లో ప్రభా, తెలంగాణలో ఉన్నటువంటి క్రైస్తవ గుంపు, నీ క్రైస్తవ సంఘం ప్రభా గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సార్వత్రిక సంఘములో సభ్యులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళు మరణం వరకు నమ్మకంగా ఉండాలి ప్రభా. నీ జీవ కిరీటాన్ని వాళ్ళు పొందుకోవాలి ప్రభా. రెండో మరణాన్ని తప్పించుకోవాలి. ఎంతమంది అయితే ఈరోజు ఈ మాటలు విన్నారో ఈ మాటలు వారి జీవితాల్లో ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.